హైటెక్స్ లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 జరుగుతోంది. అక్కడి నుంచి టీవీ 5 ప్యానెల్ డిస్కషన్ మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ అందిస్తారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నమస్తే. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 ఈ దశాబ్దంలోనే మొట్టమొదటి ప్రాపర్టీ షోకి స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణం నుంచి ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో సైడ్ లైన్స్ లో ప్రతి ఏడాదిలాగానే టీవీ 5 ఈ ప్రత్యేక చర్చావళిని నిర్వహిస్తుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు జరగబోతోంది. హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంతో ఉత్సాహభరితంగా, ఉత్తేజభరితంగా ఉన్న సమయంలో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోకి చాలా 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 ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. ఇక్కడి స్థిరాస్తి ధరలు తారాపదానికి చేరాయి. సో ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ పరుగు మరింత ఊపందుకుంటుందా, లేకపోతే ఇక్కడ కొంత బ్రేక్ తీసుకుంటుందా, ఇవన్నీ అందరినీ వేధిస్తున్న సమస్యలు. సో ఈ సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుకూలంగా ఉందా లేదా, ఈ అంశమే కాకుండా ఇంకా మరెన్నో అంశాలపై మనం ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఈ ప్రాంగణం నుంచి మాట్లాడుకోబోతున్నాం. ఈవినింగ్ 5 to 7 టీవీ 5 క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న డిబేట్ ఇది. ఇక మన విశ్వనగరం హైదరాబాద్ ప్రస్తుతం అందరి నోటా నానుతోంది, గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తోంది. సో హైదరాబాద్ అభివృద్ది పదంలో గ్లోబల్ చార్ట్లోనే 1గా అగ్రస్థానాన నిలిచిన తరుణం ఇది. సో ఇదేదో మనం ఒక్కడమే మనం అనుకుని మురిసిపోయే అంశం కాదు. ఏ రకంగా చూసినా కూడా హైదరాబాద్ నగరానికి మహోన్నతమైన, ఉత్కృష్టమైన దశ ఇది. సో మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్లో వరుసగా 5వ సారి మనం 1 స్థానంలో నిలిచాం. అలాగే జేఎల్ఎల్ గ్లోబల్ రీసెర్చ్ సిటీ మొమెంటం ఇండెక్స్లో మోస్ట్ డైనమిక్ సిటీ ఇన్ ది వరల్డ్గా అగ్రభాగంలో నిలిచాం. అండ్ నైట్ ఫ్రాంక్ ఇయర్లీ రిపోర్ట్లో రెసిడెన్షియల్ ఆఫీస్, అలాగే కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో దేశంలోనే 1 ర్యాంక్, మరొక నైట్ ఫ్రాంక్ స్టడీలోనే ప్రపంచంలో 14వ ర్యాంక్. ఇలా ఇంతటి గుర్తింపు నగర చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగం మనం. సో గత 4 ఏళ్లలో అందుకనే ఈ నేపథ్యం దృష్టిలో ఉంచుకునే హైదరాబాద్కి గత 4 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలోకే, ఓన్లీ రియల్ ఎస్టేట్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. ఇది కూడా మరొక రికార్డ్. ఇంతకుముందు 2008 నుంచి 2014 వరకు చూస్తే కేవలం 1800 కోట్ల రూపాయలు వస్తే, లాస్ట్ 4 ఇయర్స్లో 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చాయి. దేశవ్యాప్త దిగ్గజాలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించడం, అలాగే వరల్డ్ క్లాస్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ ఎస్టేట్స్ ఇక్కడ అభివృద్ధి కావడం, స్టేట్ లెవెల్ రిఫార్మ్స్ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు మనం ఎందుకు ఇంతటి వృద్ధి సాధిస్తున్నామంటే. ఇక కోవర్కింగ్ ఆపరేటర్స్ చాలామంది ఇక్కడికి వచ్చారు, విస్తరిస్తూ ఉన్నారు. బీఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం, అలాగే ఐటీ ఐటీఎస్ కంపెనీల రాక, పలు ఎంఎన్సీ సంస్థల హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ప్రవేశం కావడం, ఇక్కడ ప్రారంభం కావడం, ఇవన్నీ హైదరాబాద్ మార్కెట్ ముందుకు దూసుకెళ్ళడానికి ప్రధాన కారణాలు. అలాగే దేశంలో మిగతా నగరాలన్నీ వెనుకబడినప్పటికీ కూడా హైదరాబాద్లో మనకు రెంటల్ ఈల్డ్స్ ఇప్పుడు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. దేశంలోనే హైయెస్ట్ రెంటల్ ఈల్డ్స్ మన హైదరాబాద్ నగరం అందిస్తోంది. 3.7% ఈజ్ ది యావరేజ్ రెంటల్ ఈల్డ్ ఇక్కడ. బెంగళూరులో 3.6% రెంటల్ ఈల్డ్ ఉంటే, పూణేలో 3.3% ఉంది. అంటే మన దగ్గర ఇక్కడ రెంట్స్ ఎక్కువగా వస్తున్నాయని అర్థం కాదు, ఇక్కడ ప్రాపర్టీ ప్రైసెస్ ఇంకా తక్కువగానే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సో బీజింగ్, సింగపూర్, హాంకాంగ్ కంటే కూడా మన దగ్గర రెంటల్ ఈల్డ్స్ అత్యధికంగా ఉన్నాయి. అయితే ఇంతటి అభివృద్ది ఫలాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదురు మనకి నగరాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ట్రాఫిక్ కంజెషన్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, డ్రైనేజ్ ఇలాంటివి, పెరుగుతున్న వాయు కాలుష్యం, ఇవన్నీ నగర జీవిని ముప్పు తీపలు పెడుతున్న అంశాలు. సో ఈ నేపథ్యంలో శరవేగంగా దూసుకువెళ్తున్న హైదరాబాద్ వేగానికి ఇవన్నీ ఏమైనా అడ్డంకిగా మారబోతున్నాయా, ఏమిటి ఇక్కడ నుంచి పరిస్థితి, అసలు హైదరాబాద్ నగరంలో వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? వెల్త్ క్రియేషన్ అంటే మరి ఏదో కాదు, జాబ్స్ క్రియేట్ కావడం, అసెట్స్ క్రియేట్ కావడం, అలాగే రిసోర్సెస్ అభివృద్ధి చెందడం, ఇవన్నీ కూడా వెల్త్ క్రియేషన్ ముఖ్య లక్షణాలు. సో ఈ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఇద్దరు నిపుణులు, ఇద్దరు హేమహేములు దిగ్గజాలు మనతో సిద్ధంగా ఉన్నారు. సో వారు శ్రీ బి వినోద్ కుమార్ గారు, వైస్ చైర్మన్ ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డు, అలాగే శ్రీ గౌతమ్ రెడ్డి గారు, హీఈస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్కి ఇన్ఫ్రా. సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. సో ఐ విల్ బిగిన్ విత్ వినోద్ గారు. సార్, వీఆర్ ఎట్ ఎ వెరీ ఎక్సైటింగ్ ఫేజ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్. సో ఐటీ, ఫార్మా, ఏవియేషన్, ఇవి మూడు ఇప్పుడు ఇక్కడ ఇక మనం
ఎవరు బీట్ చేయలేని పరిస్థితిలో వచ్చేసాం. బెంగళూరు మేబీ దే ఆర్ బెటర్ దాన్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, బట్ కొత్త కంపెనీలు రాకలో మాత్రం హైదరాబాద్ ఈజ్ నెంబర్ వన్ నౌ. సో ఫార్మా ఎనీవే వీ నో దట్ ఇట్ ఈస్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఈ మూడు పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా వర్ధిల్లుతోంది. ఫలితంగా లక్షలాది కొత్త ఉద్యోగాలు ప్రతి ఏటా వస్తున్నాయి. అండ్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే ఒక సంస్థ స్టడీ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ జీడిపి ఓన్లీ మన స్టేట్ వర్క్ స్టేట్లో ఉన్న క్యాపిటల్ జీడిపి తీసుకుంటే 8.5% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. ఇది 2019 to 2035 9.5%కి యావరేజ్న చేరే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది ఒక ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ డెఫినెట్లీ. మన ఎకానమీ కంట్రీస్ ఎకానమీ ఓన్లీ 4.8% అంటున్నారు ఈ సంవత్సరం, వేరాజ్ హైదరాబాద్ ఈజ్ పోస్టింగ్ ఏ డబుల్ డిజిట్ వెరీ సూన్. సో ఇంతటి మంచి పెర్ఫార్మెన్స్ని సస్టైన్ చేయడానికి మీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, రాబోయే సంవత్సరాల్లో మీ ప్రభుత్వం విజన్ ఏంటి? మొదటిగా ఈరోజు క్రెడై సంస్థ ఇక్కడ హైదరాబాద్లో వారు ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీ షోకి వచ్చినటువంటి మరి ఎవరైతే బయర్స్ ఉంటారో లేకపోతే విజిటర్స్ ఉంటారో లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులకే అర్థమైపోతుంది హౌ హైదరాబాద్ ఈజ్. అంటే ఇంత గొప్పగా ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడంలో పాటునే హైదరాబాద్ ఒక విలువ అర్థమైపోయింది. హైదరాబాద్ నగరము ఇది చాలా గొప్ప నగరం. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఇండియాలో ఇది ఢిల్లీ కంటే పెద్ద నగరం. ఫస్ట్ టైం 1911 లో సెన్సస్ స్టార్ట్ అయినాయి బ్రిటిష్ ఇండియాలో. 1911 లోనే హైదరాబాద్ పాపులేషన్ ఆనాటి ప్రెసిడెన్సీస్ అంటే కలకత్తా ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ మూడు ప్రెసిడెన్సీల రాజధానులు ఏవైతే ఉన్నాయో కలకత్తా, అదేవిధంగా బాంబే, చెన్నై, ఆనాటి మద్రాస్, ఈ మూడు తర్వాత ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ హైదరాబాదే ఫోర్త్ సిటీ. ఎప్పుడైతే కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మారిన తర్వాత ఢిల్లీ మళ్ళీ ఫోర్త్ ప్లేస్ ఆక్యుపైంది, మళ్ళీ హైదరాబాద్ ఫిఫ్త్ వచ్చేసింది అనుకోండి. సో ఎవర్ సిన్స్ అదే సస్టైన్ గా మెయింటైన్ చేసింది హైదరాబాద్. ఈ రోజు కూడా హైదరాబాద్ దేశంలో ఐదో గొప్ప నగరం. ఏది పాపులేషన్ వైజ్? పాపులేషన్ వైజ్ మిగతా వాటిలో వాటికంటే ముందు వరుసలో ఉంది. ఇప్పుడే మీరు చెప్పారు, ఇంటర్నేషనల్ సంస్థ జేఎల్ఎల్ సంస్థ ప్రపంచంలో 150 నగరాలని పోల్చి చూస్తే హైదరాబాద్ మొదటి వరుసలో ఉందని చెప్పి వారు ఈ మధ్యనే లాస్ట్ వీకే వారు ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ ఇస్ బెస్టోడ్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ హైదరాబాద్ సృష్టిలో పెట్టే ఒక మంచి స్థానంలో ఉంది. ఒకటి, ఇది 540-550 మీటర్ల ఎత్తులో ఉంది, దాదాపు 1600-1700 సముద్రం మట్టాన్ని చూస్తే. దానివల్ల మీకు టెంపరేచర్ ఒక 3 degrees మినిమం, 4 to 4.5 వరకు కూడా మిగతా ప్లేసెస్తో చూస్తే కూల్గా ఉంటుంది హైదరాబాద్. దట్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ అసెట్ టు హైదరాబాద్. ఇది పొల్యూషన్ ఫ్రీ రెండోది. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడం గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో ఉండే గొప్ప సర్వర్స్ అన్ని కూడా ఇక్కడనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. తర్వాత డిఫెన్స్ యూనిట్స్ అన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ అన్ని కూడా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. డిఆర్డీఓ కానీ ఇవన్నీ కూడా డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా. కారణము హైదరాబాద్ ఎర్త్ కేక్స్కి అంత ఎఫెక్ట్ కానీ ప్లేస్ జియోలజికల్గా, రైట్? కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి రీత్యా హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి అనుకూలమైన గొప్ప వరాలు. నేటి తరానికి నీళ్ల సమస్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మీరు అన్నారు కదా ఎట్లా సస్టైన్ చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఒక ఆలోచన లేదని చెప్పేసి, మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది నీళ్లు నిధులు నియామకాల మీద మీ ఉద్యమాన్ని నడిపినప్పుడు మా పైన అపవాదాలు కూడా వేశారు. వీళ్ళు ఆంధ్రా గోబ్యాక్ అని నినాదాలు, లేకపోతే హైదరాబాద్లో తెలంగాణ ఏతరులకు ఇబ్బందులు ఉంటాయని చెప్పి పెద్ద ఎత్తున దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. అవన్నీ కూడా ఇవాళ నిజాలు కావు అనేది స్పష్టత వచ్చేసింది ప్రజలకి. అది మనం మేము చెప్పడం లేదు, హైదరాబాద్
హైదరాబాద్ నగర ప్రజలే కాదు యావత్తు దేశ ప్రజలు కూడా ఈరోజు ఒక మూమెంట్ తెలంగాణ స్టేట్హుడ్ కోసం పోరాటం చేసిన రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చీమకు కూడా హాని జరగకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఈ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్రూ. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పాట చాలా సక్సెస్, ద బిగ్గెస్ట్. ఇలా మీకు పెట్టుబడిదారులు ఊరికే రారండి, వ్యాపారవేత్తలు ఊరికే రారు. వాళ్లకు వాతావరణం ఎలాంటి వాతావరణం ఉన్నది, పరిస్థితి లేవు అనేది చాలా 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 ముఖ్యం. డబ్బులు వాళ్ళు ఎక్కడైనా పెడతారండి, లాభం వచ్చిందంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. అర్థమైంది కదండి. ఎంత కష్టాలైనా ఎదుర్కొంటారు ఏది పెట్టుబడిదారి, ఎందుకంటే తనకు కావాల్సింది నేను పెట్టుబడి పెడితే నాకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా. మరి ఎందుకు వ్యాపారం చేస్తాడో తను ఎందుకు కష్టపడతాడు. కాబట్టి దానికి కొన్ని కొంత ఎన్విరాన్మెంట్ వాతావరణం కావాలి. అది వాళ్లకు ఇబ్బంది లేకుండా ఇలా హైదరాబాద్ నగరాన్ని శాంతి భద్రతలతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. ఇది నేను ఒక రాజకీయంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా చెప్తున్నాను. దట్ వాజ్ అవర్ కన్సర్న్. తెలంగాణ రాష్ట్రం వచ్చే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజుల్లోపట్నే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, దాన్ని పకడ్బందీగా అమలు పరిచాం. కాబట్టి ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాల్యూ కానుకోండి, ప్రాపర్టీ వాల్యూస్ కానివ్వండి, మిగతా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వల్ల ఇలా ఎకానమీ గ్రోత్ కావడానికి, ఇండస్ట్రీస్ రావడానికి, అదేవిధంగా విద్య మిగతా విషయాల్లో పూట ముందుకెళ్లడానికి ఇవన్నీ కూడా చాలా కారణం. యూనివర్సిటీస్ కూడా మీకు ఇదివరకున్న దానికంటే చాలా ముందు వరుస వెళ్ళినాయి. మీకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి హైదరాబాద్ కొత్తగా వచ్చింది, హైదరాబాద్కి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇలా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి. ఫిఫ్త్ ర్యాంక్ అంటే కొత్త ఐఐటి హైదరాబాద్ ఇస్ ది లేటెస్ట్ అడిషన్ టు ద ఐఐటీస్ ఇన్స్టిట్యూట్స్. దాంట్లో ఇలా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది. కారణం ఏంటంటే మంచి మంచి ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, దే హావ్ చూజన్ హైదరాబాద్ యాజ్ దర్ డెస్టినేషన్. సో దట్స్ హౌ యంగ్స్టర్స్ ఇప్పుడు ఐఐటీలో పట్ల మెరిట్లో వచ్చినటువంటి ర్యాంక్ స్టూడెంట్ హీఈస్ చూజింగ్ ఢిల్లీ, చెన్నై, ముంబై, నెక్స్ట్ హైదరాబాద్. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు మిగతా నేమ్స్ ఐ డోంట్ వాంట్ టు రిఫర్, బట్ ది చాయిస్ ఆఫ్ ది యంగ్స్టర్ మెరిట్లు ఉన్నవాడు. కాబట్టి ఈ విధంగా అంటే నేను ఎడ్యుకేషన్లో చెప్తున్నాను, రియల్ ఎస్టేట్లో చెప్పాను, లా అండ్ ఆర్డర్ చెప్పాను. దీనికి ముఖ్యంగా మీకు నీళ్ళ గురించి చెప్పిపోయాను, లాస్ట్ ముగిస్తాను. నీళ్లు మేము కేవలము గ్రామీణ ప్రాంతాల వ్యవసాయానికే పరిమితం కాలేదు. ఇలా హైదరాబాద్ నగరము రింగ్ రోడ్ ఏ విధంగా అయితే రోడ్ ఉందండి, రింగ్ రోడ్ లోపటి వైపు రింగ్ లాగా ఒక పెద్ద పైప్ లైన్ వేస్తున్నాము. ఇట్స్ ఆన్ ది వర్క్. అంటే ఇటు గోదావరి నది పై నుండి, ఇటు కృష్ణా నది నుండి, రెండు నదుల నుండి అనుసంధానం చేసి హైదరాబాద్కి 24 అవర్స్ వాటర్ సప్లై ఇవ్వడానికి. ఈరోజు ఢిల్లీ, బాంబే, చెన్నై, కలకత్తా, పూణే, ఈ నేమ్ ఎనీ అదర్ సిటీ, హైదరాబాద్ ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత 24 అవర్స్ వాటర్ సప్లై చేసే విధంగా ఇలా ఈ రెండు నదుల నుండి, అటు కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, ఇటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీళ్లు సౌకర్యం ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇలాంటి చాలా విషయాలున్నాయి. ఇవన్నిటి వల్లనే ఇలా హైదరాబాద్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇన్వెస్టర్కి. కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన ప్రాపర్టీ వాల్యూస్ అవన్నీ కూడా రావడానికి ఈ క్రెడై సంస్థ వారు చాలా మంది ఇక్కడ చూస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి ఇవాళ వాళ్ళ ఫ్లాట్స్, వాళ్ళ కమర్షియల్ ప్రాపర్టీస్. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని ప్రభుత్వ పరంగా మేము చాలా విషయాల్లో పట్టించాం. ఇంకా మిగతాది మిగతా ఇన్వెస్టర్స్ వాళ్ళు వచ్చే విషయంలో కూడా మళ్ళీ చర్చిద్దాం. సో గౌతమ్ గారు, ఇప్పుడే వినోద్ గారు చెప్పినట్లుగా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్ ఇట్స్ ఎఫర్ట్స్, బట్ ఇన్ అడిషన్ టు దట్ హిస్టారికల్గా హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజెస్ అన్ని కూడా ఇప్పుడు బహుశా వెలుగులోకి వచ్చాయనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక 7-8 సంవత్సరాలు వెనుకబడ్డాం ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ది సిటీ యాజ్ వెల్ యాజ్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్. కానీ ఇప్పుడు ఒక ఉత్కృష్టమైన దశ, అంటే మిగతా కంట్రీ అంతా ఒకవైపు వెళుతోంది, ఇన్వెంటరీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, బెంగళూరు కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ప్రైసెస్ హ్యావ్ డిక్లైన్డ్, ఇన్ఫ్యాక్ట్ డిప్రిషియేటెడ్, వేరేజ్ మన యావరేజ్ గ్రోత్ రేట్
ఈజ్ 10%, లాస్ట్ ఇయర్ 10% అట. ఇంకా అన్అఫిషియల్గా అయితే మనకి 20-30% గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో ఇలాగే పెరుగుతూ వెళ్ళటం, దీనివల్ల ఫలితంగా ఏం జరుగుతుందంటే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు బాచుపల్లి అండ్ బియాండ్, వెన్ యూ లుక్ ఎట్ ది వెస్టర్న్ సైడ్ ఆర్ ఓవరాల్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు, ఇవన్నీ ఇంతకుముందు అంతగా వేగంగా లేవు, కానీ ఇప్పుడు సిటీ విస్తరిస్తోంది. సో ఈ డిస్పారిటీ ఏమన్నా ఉంటుందా శివారు ప్రాంతాలు వర్సెస్ ది ఇన్సైడ్ ఏరియాస్? దట్స్ వన్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ యువర్ ఓన్ కంపెనీస్ ఎగ్జాంపుల్ ఎన్విరో క్లీన్. సో మీ కంపెనీ వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేసే కంపెనీ, అలాగే పొల్యూషన్ టు సమ్ ఎక్స్టెంట్ యు ఆర్ ఎండేవరింగ్ టు రెడ్యూస్ ది పొల్యూషన్స్ ఇన్ ది సిటీ. సో రాబోయే రోజుల్లో ఇక్కడ మనం చూడబోతున్న వాయు కాలుష్యం, ఇతర కాలుష్యాలకి ఎటువంటి సమాధానాలు మీలాంటి కంపెనీలు వెతుకుతున్నాయి? థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, అండ్ మోస్ట్ అప్రిషియేట్ క్రెడై ఫర్ ఆర్గనైజింగ్ ఏ గుడ్ ప్రాపర్టీ షో అండ్ ఇన్వైటింగ్ మీ హియర్. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక సిటీ, ఇఫ్ ఇట్ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్, ఇఫ్ ఇట్ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, దానికి కొన్ని క్లియర్ ఎవిడెంటిల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనం చూసిన హైదరాబాద్ 15 సంవత్సరాల క్రితం 35-40 లక్షల పాపులేషన్ ఉన్న హైదరాబాద్ ఈరోజు దాదాపు 1-1.5 కోటి పాపులేషన్కి వచ్చేసింది. 15 ఏళ్ల కింద జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎండ్ అయిన హైదరాబాద్ ఈరోజు క్లియర్లీ వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ హాస్ కమ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్పల్లి దాకా వెళ్లిపోయింది, నానకరామ్ కూడా దాకా వెళ్లిపోయింది. అన్ని సైడ్స్, ఒక సైడ్ అని కాదు, ఇటు సైడ్ ఎక్కువ పెరిగింది, మిగిలిన సైడ్స్ కూడా 10-15 కిలోమీటర్లు పెరిగి సిటీ మహానగరంగా విజృంభించింది. ఒక మామూలు నగరం నుంచి మహానగరం అవటం కేవలం గత 15 సంవత్సరాల్లోనే జరిగింది. ఇది 50 ఏళ్ళ 100 ఏళ్ల నుంచి కొంత పెరుగుకుంటూ వచ్చిన లాస్ట్ 15 ఇయర్స్ గ్రోత్ రేట్ ఈస్ హ్యూజ్. ఈ గ్రోత్ రేట్ కారణం ఏంటని మనం అబ్జర్వ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇన్కమ్ ఇన్ హైదరాబాద్ టుడే ఈజ్ అమాంగ్స్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. మనం ఆల్మోస్ట్ 2,40,000 పర్ క్యాపిటా ఇన్కమ్కి రీచ్ అయ్యాం. ఇండియా యావరేజ్ ఇంకా 150,000-140,000 ఉంటే హైదరాబాద్ 2,50,000కి రీచ్ అయింది. దిస్ డెమాన్స్ట్రేట్స్ బయింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ ఆల్సో ఎవిడెన్సింగ్ ద ప్రాపర్టీ ప్రైజెస్. సో ఒక కేవలం ఒక్క ఇష్యూ మీద కాకుండా హైదరాబాద్ ఏమేం చేయగలిగిందని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ అవుటర్ రింగ్ రోడ్, అప్ స్ట్రీమ్ పంపింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కృష్ణా టు హైదరాబాద్, అప్ స్ట్రీమ్ పంపింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు హైదరాబాద్, ఎన్షోరింగ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఫర్ సో మెనీ ఇయర్స్, అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ బెటర్ దాన్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వైల్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, మోస్ట్ డైనమిక్ సిటీగా పిలువబడటం అండ్ ఎవాల్యుయేటెడ్ బై టాప్ నాచ్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్. ఈ దీనివల్ల రిజల్ట్ కెన్ బి సీన్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఇఫ్ యూ నోటీస్ ప్రపంచంలో టాప్ 5 కంపెనీస్ వాళ్ళ నెక్స్ట్ బిగ్గెస్ట్ సెంటర్, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, వీళ్ళందరూ టాప్ 5 కంపెనీస్, గూగుల్ కానివ్వండి, వీళ్ళందరూ యుఎస్ బయట వాళ్ళు పెట్టిన బిగ్గెస్ట్ ఆఫ్ సైట్ సెంటర్ హైదరాబాద్ గా నిలిచింది. ఇదంతా గత 10 ఏళ్లలో జరిగింది. బెంగళూరు వేరే సిటీల్లో ఐటీ 30 ఏళ్ల నుంచి పెరిగింది, హైదరాబాద్ లో గత 10 ఏళ్లలోనే పెరిగింది. దీనికి కారణం పొలిటికల్ స్టెబిలిటీ, డెసిషన్ మేకింగ్ కెపబిలిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నాన్ ఇన్వాల్వ్మెంట్ బిట్వీన్ పొలిటికల్ బ్యూరోక్రసీ అండ్ బిజినెస్. ఈ ఎన్వైరన్మెంట్ బ్యాలెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో దట్ హాస్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడు మేజర్ సెక్టర్స్, ఆల్సో గివ్ సమ్ క్రెడిట్ టు ది నైబర్స్, వీ షుడ్ ఆల్సో గివ్ సమ్ క్రెడిట్ టు ది నైబర్స్, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేదా టు సమ్ ఎక్స్టెంట్ ముంబై కావచ్చు. నో నో, ఖచ్చితంగా వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. పొలిటికల్ మనం స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా నైబర్స్ వీక్ ఉండటం కూడా మనకు స్ట్రెంత్ గా మారే అవకాశాలు చాలా సార్లు ఉంటాయి. సో దాన్ని ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. మన గవర్నమెంట్ హ్యావ్ దే డన్ ఎనీథింగ్ రాంగ్? మన స్టేట్ హ్యావ్ దే డన్ ఎనీథింగ్ రాంగ్? నథింగ్ రాంగ్. విచ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ హ్యాడ్ ద కరేజ్ టు రెడ్యూస్ ఎ బడ్జెట్? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వీ హావ్ సీన్ 1,70,000 ఉన్న బడ్జెట్ ని 1,40,000, లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్ కన్నా 10% లోవర్ చేసి బడ్జెట్ ని ప్రెజెంట్ చేసి, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద స్టేట్, దిస్ ఇస్ హౌ వీ విల్ రన్ ద స్టేట్. అండ్ డిస్పైట్ దాట్ ఆర్ వీ సీయింగ్ ఎనీ డెఫిషియన్సీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్? ఆర్ వీ సీయింగ్ ఎనీ డెఫిషియన్సీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? అల్టిమేట్లీ బాయిల్స్ డౌన్ టు 4-5 థింగ్స్. గవర్నమెంట్ చేయగలిగేది 4-5 విషయాలే, రోడ్స్, వాటర్, పవర్,
టెలికమ్యూనికేషన్ సమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ లో డెఫిషియన్సీ గవర్నమెంట్ లో ఎక్కడైనా ఉందా? గత 10-15 ఏళ్లలో హైదరాబాద్ కు జరిగిన అద్భుతాలు హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ష్యూర్లీ హైదరాబాద్ ఇన్ టు ఫ్రమ్ ఎ నార్మల్ సిటీ టు ఎ మెగా సిటీ. And there is no doubt in the next 10 years, I am confidently believing Hyderabad will become a 2 crore city and Hyderabad will be among the top 3 cities in the country. Andulo emi doubt ledu. Aa direction lo velthunna city lo prices ent abnormal ga perugutunnaya, are we going off track on a fear is unfounded. Many more multinational companies will come to Hyderabad, much more housing demand will come to Hyderabad, property prices are not likely to fall, they will sustain. If this stability and this confidence continues, and there is no reason to believe that Hyderabad has any negative sentiments. Kani inka ilage prices perugutu velthe, what about the middle class who may not be able to afford the price increase? Em jarugutundi madhya taragati kalalaki mee industry etuvanti ootham istundi? Ante prices perigayani anukotam oka vidham. Even today if we compare, the prices in Hyderabad are still comparable to rest of the country or lower than rest of the country peer cities. So compare chesthe Chennai is a peer city, Bangalore is a peer city. Peer cities on compare chesthe commercial residency prices ippadiki takkuve unnai. Nen cheppedi entante per capita income ekku unna gaani selling prices are lower than rest of the cities, which means this is a more affordable city. Gata 3 ellallo perigina price nu chusi manam bayapadalsina avasaram ledu. హైదరాబాద్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి ఎకనామిక్ డెవలప్మెంట్ కారణం. మన ఎకానమీ ఈవెన్ లాస్ట్ ఇయర్ హాస్ గ్రోన్ ఎట్ 13-14%. మన జీడిపి హాస్ గ్రోన్ ఎట్ 14%. బడ్జెట్ ఒకటి తగ్గిందన్నంత మాత్రాన జీడిపి పెరగటం మనలా. జీడిపి హాస్ గ్రోన్, బడ్జెట్ ఈజ్ రియలిస్టిక్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఓకే, ఇందాక మనం అనుకున్న ప్రశ్న. సో మీరు అన్నట్లుగా రోడ్స్ కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఓకే డెవలప్ చేసుకుంటున్నాం, బట్ is it on par with the pace of the growth of the population or the growth of the traffic here, the growth of the vehicular population here? So ivanni drushlo unchukunte infrastructure lo kodiga manam venakapaddam. Ippudu chustunna traffic congestions kavachu, malli meer Bangalore tho compare cheyaddu, manam mana city lo manam compare chesukunte 5 ella krithamto compare chesukunte ippudu manam enta traffic perigindo chustunnam. Kani daniki taggatluga road network kavachu ledha ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. సో రాబోయే రోజుల్లో భయం వేస్తుంది. ఇంకా మీరు అంటున్నట్లుగా ఇలాగే పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, 2 కోట్లు అయిపోయింది అనుకోండి, ఇప్పుడున్న 1 కోటి పాపులేషన్, ఏమిటి పరిస్థితి? అంటే 2 కోట్లు అవుతుందనే విషయంలో నాకైతే డౌట్ లేదు, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ అవుద్ది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఒక రోడ్డుగానే చూడకూడదు మనం. వాటర్, ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషన్, ఇరిగేషన్, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రోడ్స్. మీరు అన్న ఈ అంశాలన్నింటిలో రోడ్స్ అండ్ డ్రైనేజ్ విషయంలో మాత్రం దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాట్ మస్ట్ డూ. ఖచ్చితంగా ట్రాఫిక్ విషయంలో కొంత గ్యాప్ ఉంది, దీంట్లో ఇంకా డెవలప్ చేయాల్సిన స్కోప్ ఉంది. అయితే దాంట్లో ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా హూ హ్యావ్ నౌ ప్రైవేటైజ్ రోడ్ మెయింటెనెన్స్. 5 మేజర్ నెట్వర్క్లు 5 మేజర్ ప్యాకేజీలు కింద చేసి రీసెంట్లీ టెండర్ చేసి గవర్నమెంట్ హాజ్ ఆల్రెడీ గివెన్ అవుట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ రోడ్ మెయింటెనెన్స్. దీంతో ఖచ్చితంగా రోడ్ మెయింటెనెన్స్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరుగుద్ది ఖచ్చితంగా. అయితే దీనికి ఒక కారణం మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ట్రాఫిక్ ప్రాబ్లం అనేది మనకు ప్రధానంగా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో పెరిగింది. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో పెరగడానికి కారణం ఏంటి? ఎఫ్ఎస్ఐ హైదరాబాద్ లో ఇక్కడ రెస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల యావరేజ్ 3-4 ఎఫ్ఎస్ఐ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో వచ్చేసరికి అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ కార్స్ కూడా పెరిగింది, నాట్ ఓన్లీ హౌసెస్. ప్రతి ఒక్కళ్ళు 10-15 ఏళ్ల కింద మన చిన్నప్పుడు ఇంటికి ఒక కారు ఉండటం పోతే రేర్, 10 ఇళ్లకు ఒక కారు ఉండేది. ఈ రోజు ఇంటికి 2 కార్లు, ఇంటికి 3 కార్లు అయినాయి. సో విత్ దిస్ చేంజ్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఖచ్చితంగా ట్రాఫిక్ కంజెషన్ హాజ్ ఇంక్రీజ్. ఐఎమ్ షూర్ గవర్నమెంట్ షుడ్ లుక్ ఎట్ ఇట్ అండ్ విల్ లుక్ ఎట్ ఇట్. సో వినోద్ గారు, మనకి ప్రధాన కారణం ఏంటి? నిధులు లేకపోవడం. రోడ్స్ మనం ఎస్ఆర్డిపి అని పెట్టుకున్నాం, సో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకున్నాం. దాని కింద కొంత భాగాన్ని టేకప్ చేశారు. కానీ ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్లుగా నాట్ జస్ట్ వెస్ట్రన్ పార్ట్, ఈవెన్ ఈస్టర్న్ పార్ట్కి వెళుతున్నప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ ది సేమ్ ప్రాబ్లం వి ఫేస్. మీరు మీ కన్సర్న్ డెఫినెట్ గా అది అందరి కన్సర్న్, ప్రభుత్వంది ప్రజలందరిది. ట్రాఫిక్ అనేది వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్ మనం బెటర్ అని నేను తృప్తి పడతలేను. ఇప్పుడు బెంగళూరు ఈజ్ ది వర్స్ట్ ట్రాఫిక్ కంజెషన్, తర్వాత ఢిల్లీ. ముంబాయి ఉన్నప్పుడే కూడా కొంత రోడ్ సెన్స్ వేర్ కంపేర్ బాగుంటుంది.
కానీ అక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని సిటీస్ లో ఉందండి, కాదండి టైర్ టూ సిటీస్ లో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. వరంగల్, కరీంనగర్ లాంటి సిటీస్ లో కూడా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. ట్రాఫిక్ అనేది ఒక ఇష్యూ ఉంది ఇప్పుడు. దిస్ ఇస్ మనకి, ఎందుకంటే పూర్వకాలంలో ఈ రోడ్స్ ఇన్ని కార్లు వస్తేనే ఊహించలేదు, ఇన్ని టూ వీలర్స్ ఉంటాయని ఊహించలేదు. కాబట్టి ఆ రోజు 30 feet రోడ్స్, 50 feet, 60 feet రోడ్స్, 100 feet రోడ్ అంటేనే చాలా గొప్ప రోడ్లుగా భావించాం. కాబట్టి ఇది కన్సర్న్. అండ్ బట్ హౌ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, దాంట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే మీకు తెలుసు మెట్రో 72 kilometers కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇనాగ్రేట్ అవుతుంది. ఇది జూబ్లీ బస్ స్టేషన్ నుండి ఫలక్నామా వరకు అదొకటి అయిపోయిన తర్వాత ఇంకా కూడా మోనోరైల్స్ కొన్ని రోడ్స్ లో వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మధ్యనే హుమ్టా అనేది కూడా ఒకటి సంస్థను కూడా హైదరాబాద్ మెట్రో అది ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ దాని గురించి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇదివరకే దాన్ని అది ఫంక్షనింగ్ లోకి వచ్చింది. ఇదే విధంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఒకటి ఎక్స్ప్రెస్ ఏంటంటే ఢిల్లీలో ఉందో అదేవిధంగా ఎక్స్ప్రెస్ మెట్రో వేయాలని, అదేవిధంగా ఇంకా ఈ మెట్రో వేరే రూట్స్ లో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఇదివరకు ఎల్ఎన్టీ వాళ్లకు ఒక పీపీపీ మోడల్ ఇచ్చారు. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి అంత దూరం కాకపోయినప్పుడు కూడా అట్లీస్ట్ షార్ట్ స్ట్రెచెస్ లో కూడా కొన్ని వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యమండి పబ్లిక్ కూడా, వి హావ్ టు సెన్సిటైజ్ దెమ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించాలనేటువంటిది మనము కొంచెం సెన్సిటైజ్ చేసాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే ఆఫీస్కి వెళ్తున్నారు, నలుగురు నాలుగు కార్లలో పోతున్నారు. ముంబైలో పూలింగ్ సిస్టమ్ వచ్చింది, కార్ పూలింగ్ సిస్టమ్, కార్ పూలింగ్, నలుగురు కలిసిపోతున్నారు. అది కూడా మనకు కొంత సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి ఇప్పుడు ఉప్పలు పోవాలనుకోండి, కార్లో పోవాల్సిన అవసరం లేదు. మంచి బ్రహ్మాండంగా ఇవాళ మెట్రో వచ్చింది, కొంతమంది వెళ్తున్నారు ఇప్పటికే. కొంతమంది దే హ్యావ్ స్విచ్డ్ ఓవర్ ఫ్రమ్ కార్ టు మెట్రో. ఇప్పుడు నా దగ్గరికి వరంగల్ నుండి కొంతమంది విజిటర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు వరంగల్ నుండి వచ్చేసి ఉప్పల్లో కారు ఆపేసుకుని మెట్రో ఎక్కేసి కుకుడుపల్లికి వస్తున్నారు. అంటే వాట్ ఐ మీన్ టు టెల్ యూ, మెల్లమెల్లగా సెన్సిటైజ్ చేసిన తర్వాత అది జరుగుతుంది. నా దృష్టిలో డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేటీ రామారావు గారు ఇంతకుముందు మేమన్నట్టు ఎస్ఆర్డిపి ఈ రోడ్స్ అన్ని కూడా చూస్తున్నాము. ఫ్లైఓవర్స్ కూడా చాలా వర్కౌట్ చేశాం, ప్లాన్ చేశాము. దీనికి కావలసినటువంటి ఫండింగ్ కూడా ఏ విధంగా తీసుకురావాలని చెప్పి కూడా మేము ఆలోచన చేయడం జరిగింది. కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి, వాటి ద్వారా కూడా వెళ్తాము. నేను ఇంతమంది గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు డెఫినెట్ గా హైదరాబాద్ విల్ బికమ్ ఏ హ్యాపెనింగ్ సిటీ. ఇప్పటికే ఉంది, ఇంకా గొప్పగా ఉంటుంది. ఎస్, వారి విష్యువల్ థింకింగ్ 2 crores అంటున్నారు కదండి, డెఫినెట్ గా 2 crores. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 50% ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ ఆర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మీరు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆల్ ది ఎర్స్ట్వెల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పుట్ టుగెదర్ అండ్ ఆల్ ది మున్సిపాలిటీస్ విచ్ వెంట్ టు పోల్స్ వెరీ రీసెంట్లీ, వాళ్ళ మొత్తము పాపులేషన్ చూసినా కూడా హైదరాబాద్ 50% ఉంది. అది మిగతా సిటీస్ అండ్ టౌన్స్ 50% ఉంది. సో ది అర్బన్ పాపులేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో 50% హైదరాబాద్ ఉంది. మీకు తెలుసు హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ. ఇప్పుడు మనకి అర్బన్ పాపులేషన్ వెన్ యూ టేక్ ఇన్ టు అకౌంట్ ఈ పక్కనే జాయిన్ అవుతున్నాయి కొన్ని కొన్ని విలేజ్ పంచాయత్స్ కూడా ఇప్పుడు మున్సిపాలిటీస్ అవుతున్నాయి. మున్సిపాలిటీస్ మళ్ళీ జిహెచ్ఎంసీలో కలపడం, ఫర్ ఇన్స్టాన్స్ నిజాంపేట వెళ్ళామంటే మొన్నటి వరకు పంచాయత్. సో ఇప్పుడు ఆ రూరల్ లోకల్ బాడీ కాస్త అర్బన్ లోకల్ బాడీగా రూపాంతరం చెందింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా కొన్ని ఇష్యూస్ ఎదురవుతున్నాయి. అంటే నేచురల్, ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ వ్యవస్థ నుండి మున్సిపాలిటీకి పోవడము, మున్సిపాలిటీ నుంచి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ గా అది మారడం అనేది అంత ఈజీ కాదు. ద స్ట్రక్చర్ గా కానీ, బ్యూరోక్రాటిక్ ఫంక్షనింగ్ లో కానీ, ఈవెన్ పీపుల్స్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కరీంనగర్ లో కొన్ని విలేజెస్ కలపాలంటే దేర్ వాజ్ సీరియస్ ప్రొటెస్ట్ ఆల్రెడీ. ఫర్ అంటే బయట వాడికి అది గ్రామ పంచాయత్ అని తెలియదు, సిటీలే భాగము బట్ గ్రామ పంచాయత్. యాజ్ యూ జస్ట్ మెన్షన్డ్ నిజాంపేట, తర్వాత ప్రగతి నగర్, ఇవన్నీ ఎవరైనా గ్రామ పంచాయతీలు అంటే నమ్ముతారండి? అక్కడ పెద్ద పెద్ద ఫ్లోర్స్ మొత్తం అన్ని అపార్ట్మెంట్సే. నోబడీ బిలీవ్స్ దట్ ఇట్ ఇస్ ఎ గ్రామ పంచాయత్. ఆ గ్రామ పంచాయతీ ఉండడం తప్పు నా దృష్టిలో ఇప్పటిదానికా, ఇప్పుడు అసలు ఎన్నడో కల్పన ఉంటాయి.
కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము. ఇంకా కూడా మన కేటీ రామారావు గారు అన్నారు, ఈ జీహెచ్ఎంసీని ఉంచడమా లేకపోతే ఫంక్షనల్ గా ఇంకా ఏమైనా చేయాలనా, లెటస్ థింక్ ఓవర్ ఇట్ అంటున్నాం. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా దృష్టిలో గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికం చాలా 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 ఇబ్బంది. గ్రామంలో పేదవాడు అండర్ ప్రివిలేజ్డ్ ఉంటే వాడికి ఏదో విధంగా ఈకో సిస్టమ్ అంత అంత సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టదు. వేరేజ్ అర్బన్ పావర్టీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాని మీద మేము దృష్టి పెడుతున్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా చేసేటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ క్రెడై సంస్థ వాళ్ళకి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి ఉపయోగపడుతుంది. ఇది ఇన్విజిబుల్, కంటికి అవపడది, మాలాంటి వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ది ఒక గొప్ప ఈకో సిస్టమ్. ఇప్పుడు ఒక్కొక్కరు అప్గ్రేడ్ అవుతారండి. ఒక చిన్న వ్యాపారం చేస్తుంటాడు, తన అప్గ్రేడ్ అవుతుంటే అతని వే ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతుంటే అతను షిఫ్ట్ అవుతుంటాడు, ఏది లొకాలిటీస్ కానీ కాలనీస్ కానీ షిఫ్ట్ అవుతుంటాడు. ఆ సమయం లోపల ఆ వాతావరణంలోకి రావాలన్నప్పుడు పెట్టుబడి పెడతాడు, మంచి భవనం కొనుక్కుంటాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ వాల్యూకి ఎప్పుడు కూడా అప్రిసియేషన్ ఉంటుందండి. రైట్. అంటే ఇప్పుడు క్రెడై లాంటి వాళ్ళు మంచి బిల్డింగ్లు కడుతున్నారు, మంచి మంచి ఆవాసాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి, కానీ టు ఇంప్రూవ్ ది మీరు అన్నట్లు లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది పీపుల్, సో టు బ్రింగ్ ద పీపుల్ ఫ్రమ్ వన్ స్ట్రాటా టు ది అదర్, ఎటువంటి చర్యలు గవర్నమెంట్ వైపు నుంచి కనిపిస్తున్నాయి? చూడండి, ఇంతమంది వారు చెప్పారు గ్రోత్ అన్నిటికంటే ముఖ్యంగా గ్రోత్ అనేది చాలా అవసరమండి. సమాజం లోపల అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా బతికేటువంటి వాతావరణం ఉంటేనే అందరూ మంచుకుంటాం. ఓ బ్రహ్మాండమైన ఏడంతస్తుల భవనం గాజు భవనంలో ఉండలేడు రిచ్ పర్సన్, ఆల్సో బిలియనర్ ఉండలేడు. ఆడ బయటికి వెళ్తే ఫ్లూ ఉందనుకోండి, ఇవాళ కార్డినో వైరస్ వస్తే మొత్తం షేక్ అయిపోతుంది, వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. కాబట్టి వాతావరణం కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ప్రభుత్వము మా దృష్టిలో హైదరాబాద్ ఈ మహానగరాన్ని మరి ఒక ఆరోగ్య నగరంగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఉన్నప్పుడే మరి ఆల్ స్టేట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది లోయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్, అఫోర్డబిలిటీ ఉన్న వీళ్ళందరినీ కూడా ఉంచాలంటే వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మేము శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ నాలాస్ ఆక్యుపేషన్ని వాటిని ఆక్యుపై చేసిన వాళ్ళకి ఎలాంటి మనం వాళ్ళకు రిలాక్స్ చేయదు, ఎంతటి వాడైనా కానీ దాన్ని చాలా ఒక విధంగా చాలా కఠినంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మెల్లంగా స్టార్ట్ చేశాం ఇదివరకే గత 5 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత. ఇంకా రానున్న రోజుల్లో పాటు ఇంకా డెఫినెట్గా స్ట్రిక్ట్గా ఉంటాం. ఇప్పటికీ చెప్పినట్టు వారు చెప్పినట్టు కరెంటు సమస్య పరిష్కారం అయింది, నీళ్ల సమస్య పరిష్కారం అయిపోతున్నది. ఇంకా కావాల్సింది ఏంటంటే సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్, వీటిపైన ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది. ఇది చాలా అవసరం కూడా. ఇది గ్రోత్ ఇన్ఫాక్ట్ మన పక్కనే ఉన్నారు ఎక్స్పర్ట్ ఎన్విరో క్లీన్ అనే ఒక సంస్థని ప్రమోట్ చేసి కంట్రీలో ఒక రోల్ మోడల్ గా రామ్కి గ్రూప్ నిలబడింది. సో ఏంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనకు బాగా పెరుగుతుంది, అఫ్ కోర్స్ మళ్ళీ ఢిల్లీతో కంపేర్ చేస్తే తక్కువ ఉందని అనుకోకుండా, సో ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ కంజెషన్, ఆ ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు పొరపాటున కారు అర్థం దించామా ఇంకా అంతే, లేదు టూ వీలర్ మీద వెళుతుంటే కంపల్సరీగా మాస్క్ కట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చేయాలి ఈ పొల్యూషన్ ప్రాబ్లంని మనం తగ్గించుకోవాలంటే? ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూకి చూస్తే మెయిన్ సొల్యూషన్ ఈజ్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఎవరు పొల్యూట్ చేస్తే వాళ్లే దాన్ని శుభ్రపరచాలి. ఇది ప్రపంచంలో ఉన్న ప్రిన్సిపల్, పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేది. అయితే మీరు ఇప్పుడు ఈరోజు అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంది, దానికి ఆల్రెడీ ఇండియాలో సొల్యూషన్ వచ్చేసింది. దాదాపు 90% ఆఫ్ ద వేస్ట్ జనరేటెడ్ బై ఆర్గనైజ్ సెక్టర్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్. హాస్పిటల్ వేస్ట్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఒక ఐడెంటిఫైడ్ పొల్యూటర్ కాబట్టి వాళ్ళ దగ్గర జనరేట్ అయ్యే వేస్ట్ ని ట్రీట్ చేయడానికి ఒక మెథడ్ సొల్యూషన్ వచ్చేసింది. రాంది ఎక్కడ? మున్సిపల్ సాలిడ్ వేస్ట్, సూవేజ్, ఈ రెండింటికి ట్రీట్మెంట్ జరగట్లేదు. ఎందుకు? ఈ పొల్యూటర్ ఎవరు? సిటిజన్. ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? మెట్రో వాటర్ బోర్డు కానీ, జీహెచ్ఎంసీ కానీ, ఇట్లాంటి ఏజెన్సీ సాల్వ్ చేయాలి. సో పొల్యూటర్ ఈజ్ నాట్ పేయింగ్ ఫర్ ద ప్రాబ్లం.
మీరు ప్రపంచంలో వెళ్ళి చూస్తే యుఎస్కి వెళ్ళండి, ప్రతి ఇంటి ముందు ఒక డస్ట్బిన్ ఉంటుంది, ప్రతి రోజు ఒక బండి వచ్చి ఆ డస్ట్బిన్ పికప్ చేసుకెళ్తుంది. దిస్ మ్యాన్ ఇస్ పేయింగ్ $50 నెలకు కడుతున్నాడు. మన దగ్గర ఆ పరిస్థితి రాలా. సేమ్ థింగ్ విత్ సూయేజ్. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ రాక కేవలం లిమిటెడ్ ప్రాపర్టీ ట్యాక్స్ తోని ఈ అన్ని సివిల్ కమ్యూనిటీస్ సాల్వ్ చేయాలంటే రాట్లా. బట్ హైదరాబాద్ గా వి షుడ్ బి వెరీ ప్రౌడ్. సిటిజన్స్ మేము పే చేయమని అనడం లేదు. సిటిజన్స్ అంటే పే చేసే కెపాసిటీ లేదు, అందరికీ లేదు. సి మనము అఫోర్డబుల్ పీపుల్, వీఆర్ ఆల్ విల్లింగ్ టు పే 200-300 rupees పర్ మంత్. బట్ ఈజ్ అన్ ఈడబ్ల్యూఎస్ పర్సన్ విల్లింగ్ టు పే 200-300 rupees పర్ మంత్ ఫర్ సాలిడ్ వేస్ట్ చేయలేడు. డిస్పైట్ దాట్ ఈ రోజు హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ద కంట్రీ దట్ కెన్ సే ఎంటైర్ 6,000 tons జనరేటెడ్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ సైంటిఫికల్లీ యాజ్ పర్ MSW నార్మ్స్. సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనకు 700 మిలియన్ లీటర్ల సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నాగోల్ అండ్ అంబర్పేటలో ఉన్నాయి. అప్గ్రేడేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అయితే ఈ రోజు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి టు సీ ఫ్యూచర్ పొల్యూషన్ డజంట్ కమ్ అంటే రోడ్స్ డీకంజెస్ట్ చేయటము, సూరేజ్ నెట్వర్క్ పెంచటము, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెంచటము, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ తీసుకురావటం. ఈ 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటే ఫ్యూచర్ లో కూడా మనకు పొల్యూషన్ ప్రాబ్లం రాదు. కొంత మనకు ఒక సిటీకి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే 4-5 బ్యూటిఫుల్ లంగ్ స్పేసెస్ ఉన్నాయి. కేబీఆర్ పార్క్ ఒక బ్యూటిఫుల్ లంగ్ స్పేస్ దట్ క్రియేట్స్ ఎ హ్యూజ్ జూబ్లీస్ బంజారాహిల్స్ అమీర్పేట ఏరియా. మన హిమాయత్ సాగర్ వల్ల హిమాయత్ నగర్ లిబర్టీ ఆ ఏరియాల్లో మీకు డీకంజెషన్ అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ వల్ల ఉప్పల్ తార్నాక ఆ ఏరియాలో డీకంజెషన్. ప్రతి ఏరియా చుట్టుపక్కల హ్యూజ్ లంగ్ స్పేస్, 2,000 ఎకరాల లంగ్ స్పేస్ ప్రతి చోట వచ్చాయి మనకు, న్యాచురల్ గా వచ్చినాయి. దానివల్ల సిటీ స్ప్రెడ్ అయ్యి పొల్యూషన్ కూడా కొంత కంట్రోల్లో లాంగ్ టర్మ్ గా ఉంటుంది. బట్ మనం తీసుకునే మెజర్స్ యాజ్ గవర్నమెంట్, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, సాలిడ్ వేస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రోడ్స్ డీకంజెషన్, ఈ 4 చూసుకుంటే ఖచ్చితంగా మహానగరం మహానగరంగా ఉంటుంది. 2 crore వచ్చినా కానీ పొల్యూషన్ కంట్రోల్లో ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. రైట్. నో విల్ టేక్ సమ్ ఇన్వైట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్. సో ఎనీబడి వుడ్ లైక్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్? రామకృష్ణ గారు మీరు మొదలెట్టండి. యా, ఐల్ గివ్ ది మైక్. క్వశ్చన్ టు గౌతమ్. ఇప్పుడు పొద్దున మినిస్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఈ 2 mighty rivers ఆర్ సర్వింగ్ అవర్ పర్పస్. కృష్ణా నుంచి తర్వాత మన గవర్నమెంట్ వచ్చినాక గోదావరి నుంచి కూడా వాటర్ తీసుకొచ్చి సిటీస్ నో ఇట్ సిటీ వాజ్ పార్చ్డ్ ఆఫ్ వాటర్. సిటీలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది కానీ వాటర్ అవైలబిలిటీ ప్రాబ్లం లేదు మన సిటీకి. కొంచెం ఇంకా ఓల్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, ఇట్ డజంట్ సర్వ్ టు ఆల్ ది కార్నర్స్ ఆఫ్ ది. బట్ మై క్వశ్చన్ ఈజ్ బికాస్ యు ఆర్ ఇన్ నో దిస్ వేస్ట్ మ్యాటర్ ట్రీట్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ థింగ్స్ యు ఆర్ థిక్లీ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ, why do we bring millions and billions of liters every day and pump them, dump them into Musi half of the amount of the, so what amount of this wastewater generated day on day can be recycled into certain sectors? It may not be potable but certain industries use, mana industry ki, construction ki, or any other industry. What is the constraint in not being able to use at least 25-30% of the water? Is it cost? No, I think you have brought a beautiful point. This project is under consideration of Metro Water Board. Basically, 95% of the sewage can be treated to levels of drinking water. Meeru Singapore lo velthe there is a bottled water company called New Water. ఆ వాటర్ ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ ఒకసారి ఓపెన్ చేసి అందరి ముందు తాగి చూపిస్తాడు అండ్ దెన్ హీ సేస్ దిస్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ సువేజ్. మన సువేజ్ని ట్రీట్ చేసి బాటిల్ చేసి వాటర్ ఇస్తే ఆ బాటిల్ తీసుకుని ప్రెసిడెంట్ తాగి అందరూ తాగొచ్చు దీని అని చూస్తాడు. అంత లెవెల్ ట్రీట్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. ఈ రోజు హైదరాబాద్ లో మెనీ ఆఫ్ యూ నో ఇండస్ట్రీస్ ఆర్ పేయింగ్ అన్ యావరేజ్ ఆఫ్ 250 rupees పర్ కిలోలీటర్. సమ్ టైమ్స్ మనం కూడా అట్లీస్ట్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఇంకా వాటర్ సప్లై సిస్టమ్ ఎక్కడైతే రాలేదో వీఆర్ ఆన్ యావరేజ్ పేయింగ్ 130-140 rupees పర్ కిలోలీటర్. ద బెస్ట్ సూవేజ్ ట్రీటెడ్ వాటర్ విచ్ కెన్ బి ఆఫ్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ 10 times బెటర్ దాన్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద బోర్వెల్స్ టుడే కెన్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ 80 rupees పర్ కిలోలీటర్.
సువేజ్ నుంచి క్లీన్ వాటర్ చేయటం. ఈ ప్రపోజల్ ఆల్రెడీ మెట్రో వాటర్ బోర్డుకు కేటీఆర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీస్ ప్రాజెక్ట్స్ విల్ కమ్అప్ ఇన్ హైదరాబాద్. నా అంచనా ప్రకారము దాదాపు 500 ml ఆఫ్ వాటర్ విల్ బి రీసైకిల్డ్. ఒక ప్రాబ్లం ఏముందంటే సిటీ గ్రేడియంట్ ఈజ్ టువర్డ్స్ ఉప్పల్ అండ్ నాగోల్, సో సువేజ్ అంతా ఫైనల్ గా ఉప్పల్ నాగోల్ వైపు వెళ్తుంది. డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. సో మనకు ఈస్ట్ వెస్ట్ పంపింగ్ ఆఫ్ వాటర్ ఇస్ ది ఓన్లీ ఛాలెంజ్, అండ్ దట్ ఆల్సో కెన్ బి రిజాల్వ్ త్రూ ఏ వన్ లార్జ్ పంపింగ్ స్టేషన్. మై సజెషన్ ఇస్ దిస్ ఎ గ్రేట్ న్యూస్ టు అస్ దట్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ టు దట్ ఎక్స్టెంట్, బట్ కెన్ వీ హ్యావ్ అ ప్యారలల్ పైప్ లైన్ లైక్ వీ హ్యావ్ ఫర్ ద డ్రింకింగ్ వాటర్. ఫర్ దిస్ పర్టికులర్ వాటర్ అక్సెప్టబిలిటీ విల్ టేక్ సమ్ టైమ్ టు డ్రింక్ దిస్ వాటర్, బట్ టిల్ సచ్ టైమ్ కెన్ వీ హ్యావ్ ఎ ప్యారలల్ నో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ to use this treated water for other purposes. You are very right. The proposal is exactly in line with that water will be recycled. It will be made mandatory for construction, for industries, for gardening and for flushing of sewers. వీటికి మ్యాండేటరీ చేసే ప్రపోజల్ ఈజ్ యాక్టివ్. సో ఖచ్చితంగా దిస్ సిస్టమ్ విల్ కమ్ ఇన్ లెస్ దాన్ 2 ఇయర్స్. యూ విల్ సీ మోర్ దాన్ 500 ml ఆఫ్ వాటర్ బీయింగ్ రీసైకిల్డ్. రైట్ ఆదిత్య. కానీ సార్ ఈ క్వశ్చన్ వినోద్ గారికి. సార్ ఈ బడ్జెట్ లో ల్యాండ్ అక్విజిషన్ కి ఎంత మీరు బడ్జెట్ చేశారు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి? ఇప్పుడు ల్యాండ్ కొత్త ఫ్లైఓవర్స్ వేయాలా, కొత్త రోడ్స్ వేయాలా అంటే యూ షుడ్ అక్వైర్ సమ్ ల్యాండ్స్ విత్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో అవుట్స్కర్ట్స్ ది సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉప్పల్ నుంచి మనం వరంగల్ వరకు వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ హైవే అండ్ ఏ బిగ్ ఫ్లైఓవర్. సో అక్కడ దర్ ఇస్ లాట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ టు హ్యాపెన్. సో దానికి ఎంత బడ్జెట్ చేశారు ఓన్లీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అరౌండ్ ఇన్ తెలంగాణ అండ్ అవర్ సిటీ? కెన్ యూ గివ్ సమ్ నంబర్స్? ఇస్ ఇట్ పాసిబుల్? బడ్జెట్ నెంబర్స్ చెప్పడం కరెక్ట్ కాదు, కానీ డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఈసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బడ్జెట్ బాగుంటుందని ఆశిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ కు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు కూడా. కాకపోతే మీరు అన్న ఫ్లైఓవర్స్ ఇవన్నీ చూసారా, దానికి కొంత స్పెసిఫిక్ గా బడ్జెట్ తో పాటు మనం వీఆర్ ఓపెనింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వాళ్ళు కూడా కొంచెం ముందుకొచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ సిటీ కాబట్టి ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే జీహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు పేమెంట్కి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో ఐ డోంట్ థింక్ ఫండ్స్ క్రంచ్ ఉండదు ఏది హైదరాబాద్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మోర్ పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు ఫ్లైఓవర్స్. మీరన్న ఉప్పల్ ఫ్లైఓవర్ అది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది మన నేషనల్ హైవేస్ కింద వచ్చింది, అది దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సపోర్టింగ్ అస్. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఫ్రంట్స్ మీరు అన్నట్టు చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మీరు రిజాల్వ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఒక కాంపోనెంట్ అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒక కాంపోనెంట్ గా ముందే క్యాల్కులేట్ చేసే దే విల్ టేక్ అప్ దీస్ ప్రాజెక్ట్స్. లైక్ ఎస్ఆర్డీపీలో మనం చూసాము ల్యాండ్ అక్విజిషన్ కోసం వాళ్ళు డెఫినెట్లీ దే అలొకేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్. సార్ రీజనల్ రింగ్ రోడ్ గురించి ఏమన్నా can you give us some that was cheptanandi the original ring road gurinchi elli memo mukhyamantri gari chaala chaala serious dan meeda drishti betti varu regional ring road meeku telusadi Bhuvanagiri kaaninchali all along 350 kilometers ring road dani detail project report kuda memo government of india ki submit cheyadam jarigindi మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కి. నితిన్ గడ్కరీ గారిని చాలా సందర్భాల్లో కలవడం జరిగింది మేమందరమై, ఆనాడు ఉన్న ఎంపీస్ అందరం కలిసాము. ఈ మధ్య కూడా మరి సంబంధిత మంత్రి గారు కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము మరి ఈసారి అంటే సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ మీద వాళ్ళంత పెద్ద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయడం లేనట్టు మాకు అర్థమైంది మా అధికారులకి మా ప్రభుత్వానికి. కారణం ఏంటంటే వాళ్ళు ఈ నేషనల్ హైవేస్ లాస్ట్ టైం మేము చాలా మటుకు మేము కన్సెంట్ ఇచ్చాము కానీ ఫండ్స్ క్రంచ్ ఉంది మాకని చెప్పి వాళ్ళు వాటిని సీరియస్ తీసుకోవడం లేదు.
బట్ ముఖ్యమంత్రి గారి మధ్య మరి రాష్ట్ర అధికారులకు ఏమి ఆదేశాలు ఇచ్చారంటే వాళ్ళు కాకపోయినా మనమైనా టేకప్ చేద్దాము, దాని ల్యాండ్ అక్విజిషన్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత ఖర్చు వస్తుంది, అవన్నీ కూడా తయారు చేయమన్నారు. ముందు రీజనల్ రింగ్ రోడ్లో ఎక్కడ అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ముంబైకి పోయేదనుకోండి, ఇటు సైడ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్, కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని దానిపైన ఫస్ట్ కసరత్తు చేస్తాం. అట్లా అంటే టాప్ ప్రయారిటీ ఎట్లా, ఇప్పుడు విజయవాడ టు ముంబైకి వెళ్లేటన్ని కూడా మనకు రింగ్ రోడ్ మీద వచ్చి ఇప్పుడు వెళ్తున్నాయి. సో రింగ్ రోడ్ డెఫినెట్ గా నాకు దృష్టిలో వచ్చే రోజు లోపల దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ది సిటీ, అది ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్, బట్ డెఫినెట్లీ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఓఆర్ఆర్ కాకుండా ఐఆర్ఆర్ గా మారుతుంది. అది ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది, కాబట్టి డెఫినెట్ గా ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ల్యాండ్ కాస్ట్ ఏదైతే అక్విజిషన్ ఉంటుందో అది చాలా ఎక్స్పెన్సివ్ కాబోతుంది. అంటే ల్యాండ్ కాస్ట్ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ ల్యాండ్స్ అట్ వాట్ ఎవర్ 4 times, 2 times యాజ్ పర్ యాక్ట్ ఉంటే కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ది ల్యాండ్స్ టు ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మనకు మినిస్టర్ గారు హ్యాస్ టోల్డ్ అస్ టు స్టడీ ఇన్ అదర్ స్టేట్స్ హౌ దే ఆర్ ఏబుల్ టు అక్వైర్ ల్యాండ్స్ అట్ లోయర్ కాస్ట్. So we started making some studies, sir. So next month we will be presenting to the GHMC and also to MAUD officials. Aa meeting lo meer kuda unte baaguntun, sir. Definitely. Thank you. Any more sir, Vinod gar kande sir, idi MMTS phase. హైదరాబాద్ జాన్ 31st to 2nd February బంపర్ ప్రైస్ హోండా కార్. హైటెక్స్ లో క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 జరుగుతోంది. అక్కడి నుంచి TV5 ప్యానెల్ డిస్కషన్ మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ అందిస్తారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమస్తే. హైదరాబాద్ ప్రాపర్టీ షో, క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి రెండవ చర్చా వేదికను నిర్వహించుకోబోతున్నాం. సో ఈ క్రెడై ప్రాపర్టీ షో చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుగుతోంది. వేలాది లక్షలాది మంది ఈ ప్రాపర్టీ షోని దర్శించి ఇక్కడ డిస్ప్లేలో ఉన్న ప్రాపర్టీస్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రాంగణం నుంచి ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా క్రెడైతో కలిసి TV5 ప్రత్యేక చర్చా వేదిక నిర్వహిస్తోంది. ఈ రెండవ చర్చా వేదిక సబ్జెక్టు TSB Pass. ఇంతకుముందు TSI Pass అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో ఈ TSI Pass ఎంత సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. TSI Pass ఏర్పాటు అయిన తర్వాతే చాలా ప్రాజెక్ట్స్ మనకు హైదరాబాద్కు రావడం, అన్ని ప్రాజెక్ట్స్కి సత్వరమే అనుమతులు లభించడం, ఆ ఇన్స్పిరేషన్తో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి పాలసీస్ని ప్రవేశపెట్టడం అనేది మనం చూసాం. సో ఇప్పుడు అదే తరహాలో బిల్డింగ్ పర్మిషన్స్ కోసం TSB Pass అనే దాన్ని క్రెడాయి కృషి ఫలితంగా ఇది త్వరలోనే సాకారం కాబోతుంది. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కూడా వారు చెప్పడం జరిగింది. ఈ క్రెడాయి ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న సందర్భంలో TSB Pass త్వరలోనే అమల్లోకి వస్తుందని. చాలా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు క్రెడాయి. సో మనతో ఈ TSB Pass గురించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు క్రెడాయి హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు రామకృష్ణారావు గారు, అలాగే SMG సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్కిటెక్ట్ శ్రీ జి శ్రీనివాసమూర్తి గారు, అలాగే మ్యాట్రిక్స్ కన్సల్టెంట్స్ నుంచి శ్రీ జి శివలీలానంద్ వారు కూడా ఆర్కిటెక్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో రామకృష్ణ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎప్పటి నుంచో మీ కృషి కళ ఫలించింది, TSB Pass త్వరలోనే అమల్లోకి రాబోతుంది, సాక్షాత్తు కేటీ రామారావు గారు దీన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఏంటి, TSB Pass వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఇంకా చాలా సౌకర్యవంతంగా మారుతుందా, ఏంటి మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి దీనివల్ల? బిల్డింగ్ ఇండస్ట్రీలో రెండు తరహాల ఛాలెంజెస్ ఉంటాయండి. ఒకటేమో ల్యాండ్ అక్వైర్ చేసుకోవటం, ప్లానింగ్ చేసుకోవటం, తర్వాత బిల్డింగ్ కట్టడం, అమ్మటము, ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది వ్యాపారానికి సంబంధించింది. రెండో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే బిల్డింగ్కి కావాల్సిన పర్మిషన్లు తీసుకోవటం.
ఈ అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా ఈ బిల్డింగ్ పర్మిషన్ అనేది ఒక పెద్ద బ్రహ్మ ప్రయత్నం. ఒక 6 నెలల నుంచి సంవత్సరం కూడా పడుతుంది ఆ బిల్డింగ్స్ లొకేషన్ బట్టి అండి, సైజ్ బట్టి అండి. అండ్ ఇప్పుడు బిల్డింగ్స్ చాలా కాంప్లెక్సిటీస్ వచ్చేసినాయి, బిల్డింగ్స్లలో కూడా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. అవన్నీ ఇంకా ఎందుకు ఇంత సమయం పడుతుంది? రెడ్ టేప్ కారణంగానా, బ్యూరోక్రసీ కారణంగానా, లేకపోతే చాలా డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వలన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి అవసరమయ్యే సమయం వలన? గత 10-15 సంవత్సరాల క్రితం 2-3 డిపార్ట్మెంట్లు ఉండేవదండి. మున్సిపల్ డిపార్ట్మెంట్ బేసిక్గా ఉండేది. మున్సిపల్ డిపార్ట్మెంట్ తర్వాత పర్మిషన్ తీసుకునేవాళ్ళం. బిల్డింగ్ అయిపోయిన తర్వాత పవర్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ వగేరా 2-3 డిపార్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ కౌంట్ చూస్తే దాదాపు 13-14 డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 2-3 నెలలు పడుతుంది. ఈ పర్మిషన్స్, ఈ కావాల్సిన ఎన్ఓసీస్ అనేది తీసుకెళ్లి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లను, హెచ్ఎండీలను అప్లై చేయాలి. మళ్ళీ అక్కడ ఒక 5-6 నెలలు పడుతుంది. సో మీరు ఏ రకంగా చూసినా కూడా 7-8 మంత్స్, 1 ఇయర్ దాకా మామూలు బిల్డింగ్ పర్మిషన్ పడుతుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ల్యాండ్ వాల్యూస్ చాలాగా పెరిగిపోయి ల్యాండ్ కొనుక్కోవడానికి కూడా మేము అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది. సో చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ల్యాండ్ కొనడానికి లెండింగ్ చేస్తున్నాయి. వాళ్ళు ఒక టైం లైన్ పెడతారు, ఈ టైంలో మీరు ల్యాండ్ కొనుక్కోవాలి, ఈ ల్యాండ్లో పర్మిషన్స్ తీసుకోవాలి, ఈ టైంలో మీరు స్టార్ట్ చేయాలని. కానీ ఈ ఏమైపోతుందంటే, ఈ 10-15 డిపార్ట్మెంట్లు అయిపోవటం మూలంగా వాళ్ళు పెట్టిన టైం లోపల, లేకుంటే ప్రతి వ్యాపారానికి ఒక టైం అంటూ ఉంటుందండి, నాట్ ఓన్లీ ఫైనాన్స్, ఒక ఎవ్రీ బిజినెస్ ఈజ్ అ టైం బౌండ్ బిజినెస్. సో మనకు ఓపెన్ ఎండెడ్ అయిపోవటం మూలంగా మాకు టైంలో డెలివరీ చేయలేకపోతున్నాము, అప్పుడప్పుడు నష్టాలు కూడా వస్తుంటాయి, లేకుంటే కాస్ట్ ఓవర్ రన్ అయిపోతుంది, బిజినెసెస్లో డబ్బులు ఏమి మిగలకుండా ఉంటాయి. కొనే పబ్లిక్ కూడా, వాళ్ళకు కూడా టైం లైన్స్ ఉంటాయి కదా, మనం 2 ఏళ్లకు ఇస్తామని 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఇవ్వట్లేము. సో దీని మూలంగా మేము గవర్నమెంట్ని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం, మిగతా ఇండస్ట్రీస్కి ఇచ్చినట్టు మా ఇండస్ట్రీస్ కూడా మీరు టైం బౌండ్ పర్మిషన్ 1 నెల 2 నెలల్లో ఎందుకు ఇవ్వండి. సో దీని పర్యవసానం ఏంటంటే మూలంగా క్రెడై చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది, మాకు కూడా టీఎస్ఐ పాస్ లాభం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇస్ రియలైజ్ బిల్లింగ్ ఇండస్ట్రీస్ ఇస్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ, సో దే నీడ్ టు బి గివెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అని. సో దాని మూలంగా టీఎస్ బి పాస్ డెవలప్ చేశారు, ఇంకా అనౌన్స్ చేయలేదు, అది ఒకసారి వస్తే చాలా వరకు ఈజ్ అవుతుందండి. మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, వాళ్ళ సిబ్బంది నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుందా దీనికి, ఇట్లాంటివి వచ్చినప్పుడు? ఎందుకంటే ఒక వ్యవస్థకు అలవాటు పడిపోయి ఉన్నారు, అంటే మరి ఇక్కడ సభావేదిక మీద నుంచి మనం చెప్పొచ్చలేదు, కానీ ఒక రకమైన ఒక ప్యారలల్ సిస్టమ్ ఉంది అక్కడ. అఫీషియల్గా కంటే అన్అఫీషియల్గా కొన్ని పనులు జరుగుతుంటాయి, అవన్నీ మరి ఇప్పుడు ఇబ్బంది కాదా? అంటే ఇప్పుడు మీరు వేరే టీఎస్ ఐపాసే మాట్లాడుతున్నామండి, అక్కడ కూడా అట్లాంటి పరిస్థితులు ఉండేవి పూర్వకాలంలో. కానీ రిఫార్మ్స్ అనేటివి వీటి కోసం ఆగొద్దు కదండి. ఇప్పుడు డెవలప్మెంట్లో, గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని పాత అలవాట్లు మానుకోవాల్సి వచ్చింది, కొత్త పద్ధతులు అడాప్ట్ చేసుకుంటేనే కానీ ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ ఉండదు, అక్కడ ఆగిపోతాం. రైట్, ఓకే. సో శ్రీనివాస్ మూర్తి గారు, ఏంటి మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుంది? మున్సిపల్ యాక్ట్లో ఎటువంటి రిఫార్మ్స్, ఎటువంటి సవరణలు, అమెండ్మెంట్స్ తీసుకొస్తే ఈ టీఎస్ బీపాస్ అనేది సత్వరమే మనకు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు, మున్సిపల్ యాక్ట్ ఈజ్ ద ఎనేబ్లింగ్ యాక్ట్ టు బ్రింగ్ సచ్ చేంజెస్ ఇన్ ద అప్రూవల్ సిస్టమ్ అనమాట. అది పేరెంట్ యాక్ట్ అనమాట. ఆ యాక్ట్ గురించి మాట్లాడే ముందు ఐ విల్ ఆల్సో లైక్ టు సే సంథింగ్ అబౌట్ ద ప్రాసెస్ విచ్ రామకృష్ణ గారు చెప్పారుకి, ఒక 13-15 డిపార్ట్మెంట్స్ నుంచి మనకి పర్మిషన్స్ అవసరం వస్తున్నదని. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే కి అసలు ఇన్ని పర్మిషన్స్ ఎందుకు? 15 ఇయర్స్ ముందు 2 డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటే ఇప్పుడు 15 డిపార్ట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయనేది. సో ఒకటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ యాజ్ అ సొసైటీ వీఆర్ ఆల్సో ఇవాల్వింగ్ అండ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ స్టాక్. అది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని సిస్టమ్స్, కొన్ని పద్ధతులని వీ హ్యావ్ టు ప్లేస్ దెమ్ ఇన్ ద సిస్టమ్ సో దట్ యూ గో త్రూ దట్ ప్రొసీజర్ బికాస్ సమ్వేర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇఫ్ యూ కంపేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఇఫ్ యూ నోటీస్ ఇన్ అవర్ డిస్కషన్స్ వెదర్ విత్ ద గవర్నమెంట్ ఆర్ ఈవెన్ ఇన్ పబ్లిక్, వీ ఆల్వేస్ సే దట్ వీ షుడ్ బి బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్.
and including people like Ramkrishna and many of the developers and builders who are promoting their properties, if you see their tagline is always about building a built environment which is now world class. So we have to understand that what is this world class? Is it in design? Is it in quality of construction? And also along with these two, it is also to do with what kind of a precautions and safety that you are able to bring into the building. So today, greenness about, because we are also worried about global warming, environmental challenges, we are worried about fire safety, we are worried about even calamities. When you have earthquake, is the building going to fall? So if I am going to invest my money in a building, I would definitely like to be assured that certain standards have been followed. So overall manam chuste idantha ultimately public good ke jarugutunnadi. When you impose so many restrictions, indirectly it is helping them get a better built environment. So ippudu vaatni oka system loni oka paddhati loki techesaru ki meer enni permissions, fire permission undali, airport permission undali, meeku natural disasters ki sambandhinchin standards meer follow ayyara ledha, alanti vanni kuda untayi kabatti inni anshalu mano permissions loki tayadam jarigindi. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకి 10 ఇయర్స్ ముందు ఆ రెండు డిపార్ట్మెంట్ పర్మిషన్స్ తేవడానికి టైం పట్టేసేది, ఇప్పుడు 15 అనేసరికి చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతున్నది. అండ్ ఇది వన్, ఇట్ డిస్కరేజెస్ మెనీ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై ఫర్ బిల్డింగ్ పర్మిషన్. అండ్ కొన్నిసార్లు మీకు తెలిసింది ఉనికి ఇలాంటి వాటిలోని దెర్ ఇస్ ఆల్సో స్కోప్ ఫర్ corruption, because then you because you don't know the subject, you go to a person who offers you to help. And in that process, you get entangled in many unwanted issues. So, ee corruption ki ikkada addu kattabadutunda? So, ilanti systems enduku pedutunnarante, ippudu municipal act loni meer CM gar speech, introduction speech, assembly no eppudaithe act pass ayindo viruntaru. The primary objective is that it should facilitate very easy building process, approval process for the normal public. They should benefit, by which the whole system has to be very transparent and very easy. అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ మనం మున్సిపల్ యాక్ట్ లో వచ్చింది. దాంట్లోని ఈ బిల్డింగ్ పాస్ అనే సిస్టమ్, ఏదైతే ఐ పాస్ మనం చేసామో, ఇది ఓన్లీ ఒక చిన్న అంశమే. యాక్చువల్లీ మున్సిపల్ యాక్ట్ లోని రైట్ ఫ్రమ్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్స్ ని వాటిని ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలి, వాటికి ఇంకా ఎలాంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, హౌ కెన్ దే హెల్ప్ డెవలప్, యునో, ఎంకరేజ్ ద హోల్ బిల్డింగ్ ఇండస్ట్రీ అండ్ పీపుల్, ఈవెన్ ఇండివిజువల్స్ హూ వుడ్ లైక్ టు బిల్డ్ దేర్ హౌసెస్. సో ఇవన్నీ, దిస్ ఈస్ అ మచ్ యునో ఇన్ అ సెన్స్ ద మున్సిపల్ యాక్ట్ ఈస్ అ హోలిస్టిక్ విజన్ ఫర్ బ్రింగింగ్ ఇన్ అ వెరీ organized and very well thought out building growth in this state. That is the primary objective of the Building Act. Right. So Shivalanand garu, okati initial approvals like ippudu manam anukunna B pass permissions vachestayi, tarvata malli OC-ల దగ్గర కూడా ఒక ఇష్యూ వస్తుంది. ప్రతిసారి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ని ఆపేస్తున్నారు, అవి త్వరగా ఇవ్వడం లేదని చాలాసార్లు రామకృష్ణరావు గారు కంప్లైంట్ చేసేవాళ్ళు నాతో. సో మళ్ళీ అక్కడ ఉన్న ఇంప్రూవ్మెంట్స్ ని కూడా మనం తప్పించుకోవాలి. అలాగే ఈ అసలు ఈ టీఎస్బీ పాస్ అనేది ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో లైక్ మహారాష్ట్రలో సింగిల్ విండో క్లియరెన్స్ అన్నారు గతంలో, సో ఎక్కడైనా అమలవుతుందా? అంటే వేరే ఒకటి రెండు రాష్ట్రాల్లో అది అమలవుతుంది, కాకపోతే అక్కడ ఎగ్జాక్ట్ సిస్టమ్ ఏంటనేది మనకు తెలియదు అనమాట. బట్ ఇక్కడ అయ్యే సిస్టమ్ కొద్దిగా ఒకసారి చెప్తాను మీకు, దాని తర్వాత ప్రాబ్లీ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకు అదే యాజ్ పార్ట్ ఆఫ్ డిజిటైజేషన్ అన్ని సబ్మిషన్స్ కానీ వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కానీ అంతా ట్రాన్స్పరెంట్గా చేయాలి, టైం బౌండ్ చేయాలి అన్న విధంగా ఇప్పుడు కొత్త ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చేసి టీఎస్ బీపాస్ అనే ఒక సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ వాడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దీంట్లో జనరల్గా ఏంటంటే, అప్ టు 500 స్క్వేర్ మీటర్ ఆఫ్ ప్లాట్ సైజెస్ ని, అంటే అప్ టు 63 స్క్వేర్ మీటర్స్ ఈజ్ వన్ కేటగిరీ, 63 to 500 స్క్వేర్ మీటర్స్ ఈజ్ సెకండ్ కేటగిరీ, అబౌవ్ 500 ఈజ్ థర్డ్ కేటగిరీ బేసికల్లీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే, అప్ టు 63 స్క్వేర్ మీటర్ ప్లాట్స్ కి ప్లాట్ ఓనర్ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ హిజ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అండ్ హీ షుడ్ సే దట్ ఐ వాంట్ టు బిల్డ్. సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ అప్లికేషన్ బేసికల్లీ. హీ షుడ్ సే దట్ ఐ వాంట్ టు బిల్డ్ గ్రౌండ్ ప్లస్ 1 బిల్డింగ్ ఆన్ మై ప్లాట్ and these are my documents. Ante, he doesn't need to give a plan or say anything. That's it. Immediately if he uploads, immediately you get a reply saying that you go ahead with construction. It has become that simple now. I mean, it is
5-10 minutes you will get back your this thing. And it is just, you are just informing the government that you are going to construct. Ante anamata dantlo up to 63 square meter plots vallaki. But 63 to 500 square meters change sarante, again akkada kuda the applicant, the owner himself will apply basically. అక్కడ తను ఏం చేయాలంటే ఈ హాస్ అంటే ఈ ఫస్ట్ స్టేజ్ కన్నా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అతను అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇంకా వేరే అదర్ ఎన్క్లోజర్స్ దే హ్యావ్ టు జస్ట్ అప్లోడ్ ఎ పీడిఎఫ్ డ్రాయింగ్ ఆఫ్ హిస్ ప్లాన్ అనమాట. అంతే, దిస్ ఈజ్ మై ప్లాన్ అండ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ అని చెప్పేసి ఇంకొన్ని ఫ్యూ డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టేసి హీ హాస్ టు అప్లై ఇట్ అనమాట. దాంట్లో ఇన్ 21 వర్కింగ్ డేస్ సిస్టమ్ హ్యాస్ టు గివ్ హిమ్ అప్రూవల్ అనమాట ఆన్లైన్. సో యూ రిసీవ్ ది అప్రూవల్ ఆల్సో ఆన్లైన్ ఓన్లీ, యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ ఆఫ్ ది ఆఫీసెస్ అనమాట. ఇన్ టర్న్ వెన్ యూ అప్లోడ్ యువర్ అప్లికేషన్ ది అప్రూవింగ్ అథారిటీ విల్ సెండ్ దట్ డ్రాయింగ్స్ టు వేరియస్ అదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్. సపోజ్ అది లెటర్స్ దట్ ప్లాట్ ఈస్ నియర్ టు నాలా ఆర్ నియర్ టు లేకుందనుకోండి, దే విల్ సెండ్ దట్ అప్లికేషన్ టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఇఫ్ ఆర్ ఇఫ్ దే ఫైండ్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ రెవెన్యూ దే విల్ సెండ్ దట్ డ్రాయింగ్స్ అండ్ సైట్ డీటెయిల్స్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఆ విధంగా వాళ్ళు పంపించేసి ఇన్ ఒక వాళ్ళకు టైం లైన్స్ ఇచ్చేసి దే విల్ గెట్ బ్యాక్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ దెమ్, ది సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ బ్యాక్. దెన్ ultimately in 21 days you are supposed to get approval for your plot. Suppose you don't get approval in 21 days ankonde, then system will give you deemed approval. System also will give you that provided if none of these departments give their objection to this anamata, or if all the you have uploaded all your required documents avani ichin tarvata అండ్ వేరే డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ లేకపోతే అండ్ వాళ్ళు రిప్లై చేయకపోయినా కూడా 21 డేస్ లో యూఆర్ గోయింగ్ టు గెట్ డీమ్డ్ అప్రూవల్ అనమాట. విత్ దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్, గో హెడ్. అయితే దీంట్లో అంటే మేబీ మై రికమెండేషన్ ఏంటంటే ఈ 500 స్క్వేర్ మీటర్ ప్లాట్స్లలో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యూ డోంట్ నీడ్ ఎనీ టెక్నికల్ పర్సన్స్ సర్టిఫికేట్ ఆల్సో ఫర్ యువర్ బిల్డింగ్ అంటున్నారు వాళ్ళు. అంటే ఇంతమంది ఇప్పుడేంటి ఒక ప్లాన్ ఒక ఆర్కిటెక్ట్ చేసి ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అండర్ దట్ ఏమంటున్నారంటే ప్రొసీజర్ ఈజీ కావడానికి ఈవెన్ నో టెక్నికల్ పర్సన్ నీడ్ టు గివ్ ఎనీ సర్టిఫికేషన్, ది ఓనర్ హిమ్సెల్ఫ్ యూ కెన్ జస్ట్ అప్లోడ్ పీడిఎఫ్ డ్రాయింగ్ అండ్ యూ కెన్ గెట్ అప్రూవల్ అంటున్నారు. మేబీ గవర్నమెంట్ హ్యాస్ టు సీ, అంటే ఇప్పుడు ఇండివిజువల్ నాన్ టెక్నికల్ పర్సన్ ని ఏదో ప్లాన్ తీసుకుని అప్లోడ్ చేస్తాడు, బట్ దానికి ఇఫ్ దట్ మేబీ ఎనీ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద స్ట్రక్చర్ కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఉండొచ్చు వైలేషన్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఎవరు చెక్ చేస్తారు? అదే వీళ్ళు ఏమంటారంటే ఓనర్ ఈ సపోజ్ టు చెక్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ సబ్మిట్ అంటున్నారు వాళ్ళు. బట్ ఓకే ఓనర్ చేస్తాడు, బట్ స్ట్రక్చర్ డిజైన్ గురించి ఏం అడగట్లేదు, స్ట్రక్చర్ డిజైన్స్ గురించి ఏం అడగట్లేదు. నో స్ట్రక్చర్ డిజైన్ ఈస్ గోయింగ్ టు సర్టిఫై దట్ ద స్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి సేఫ్ అని. సో ఈ విధంగా చేసి చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకున్న డౌట్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్. అండ్ 500 స్క్వేర్ మీటర్ లోపల ఉన్న ప్లాట్స్ అంటే మీరు చూస్తే ఓవరాల్ స్టేట్ లో ఉన్న ఓవరాల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో దట్స్ ఎ బిగ్ బిగ్ చంక్ అండి. 500 స్క్వేర్ మీటర్ ప్లాట్స్ అంటే ఐ థింక్ రామకృష్ణ గారు ఈజ్ ఇట్ గోయింగ్ టు బి 60-70% అప్ టు 500 స్క్వేర్ మీటర్ ప్లాట్స్ అంటే. సో ఇప్పుడు ఎట్లుందంటే ఒక పేషెంట్ కి నువ్వు పోయి మెడిసిన్ వేసుకో అంటే నువ్వు తెలవాలి ఏ మెడిసిన్ నీకు తెలుసుకో నువ్వు వేసుకో మెడిసిన్, ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ వెబ్సైట్ లో ఉంచారా? లేదు, ఇంకా లేదు. మేము వీ హావ్ అటెండెడ్ క్రెడైల్లో వాళ్ళు దే హావ్ డెమో ఇచ్చారనమాట. సో దాంట్లో వీ హావ్ సజెస్టెడ్ టు ద పీపుల్ దేర్ దట్ అట్లా కాదు, అట్లీస్ట్ దట్ ఇండివిజువల్ హ్యాస్ టు సే దట్ ఐఎమ్ టేకింగ్ సర్వీసెస్ ఆఫ్ సో అండ్ సో ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ నెంబర్ సో అండ్ సో స్ట్రక్చర్ ఇంజనీర్, సో ఆయన సర్వీసెస్ నేను తీసుకుంటున్నాను అన్నట్టుగానే చెప్తే బాగుంటుంది అనమాట. అదొక కండిషన్ పెట్టమని నేను చెప్పాము ఆల్రెడీ, ఐ థింక్ దే మే డూ దట్ అనమాట. అండ్ తర్వాత అబౌవ్ 500 కి అగైన్ సిమిలర్ థింగ్, అబౌవ్ 500 స్క్వేర్ మీటర్స్ హైట్ ని బట్టి కానీ లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే డిపెండింగ్ ఆన్ దట్ హైరేజ్ బిల్డింగ్స్ అయితే ఫైర్ అప్రూవల్స్ కావాలి, సివిల్ ఏవియేషన్ ఎన్ఓసీ కావాలి, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసీస్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఇన్ టర్న్ ద సిస్టమ్ విల్ సెండ్ ది అప్లికేషన్ టు వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అ హైరేజ్ బిల్డింగ్ దెన్ ఇట్ విల్ గో టు ఫైర్ డిపార్ట్మెంట్, అదర్వైజ్ విల్ నాట్ గో దర్. సో ఆ విధంగా చేస్తామంటున్నారు. మనం ఇట్స్ ఏ
గుడ్ థింగ్. బేసికలీ మీకు యూ విల్ నో, యాజ్ అ అప్లికెంట్ విల్ నో వేర్ యువర్ ఫైల్ ఈజ్ దేర్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ అప్రూవల్స్ వచ్చాయి అని మీకు తెలుస్తుంది అనమాట. బేసికల్లీ దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ సిస్టమ్ లో మనకు వీ కెన్ సీ అనమాట వేర్ ఈజ్ మై ఫైల్ అన్న చూసుకోవచ్చు. అది మంచి సిస్టమే. అయితే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇప్పుడు మనకి ఆల్రెడీ రెరా అమల్లో ఉంది, సో త్వరలో ఈ అప్రూవల్ సిస్టమ్ కూడా రాబోతుంది. ఈ రెండింటికి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ కానీ లేదా సినర్జీస్ కానీ కనిపిస్తున్నాయా? అంటే లేదు, ఎందుకంటే సి ఇఫ్ యు ఆర్ ది పర్సన్ ది అబోవ్ 500 square meter ప్లాట్స్ కి రెరా అప్లై అవుతుంది. అబోవ్ 500 square meters కి ది అంటే అఫ్ కోర్స్ అక్కడ మటుకు యు ఆర్ సపోజ్ టు అప్లికెంట్ హ్యాస్ టు ది ఆర్కిటెక్చర్ డ్రాయింగ్స్ ఇవ్వాలి, ప్రాపర్ ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ డిజైన్స్ అని ఇవ్వాలి. ద మూమెంట్ ఆర్కిటెక్ట్ ఈస్ గివింగ్ హీ విల్ అబైడ్ బై ఆల్ ది రెరా గైడ్ లైన్స్ కానీ అవన్నీ ఉంటాయి, అక్కడేం ప్రాబ్లం లేదు. ది ప్రాబ్లమ్ ఈస్ బిలో 500 square meters వరకు టోటలీ నాన్ టెక్నికల్ ఓనర్ కి మీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక ఇష్యూ. ఇంకొకటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్లాన్స్ అన్ని కూడా ఆన్ మనము ప్రీడిసిఆర్ అనే సాఫ్ట్వేర్ తో ఆన్లైన్ లో సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి వెళ్తుందన్నమాట అప్రూవల్ కి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, 500 square meters ప్లాట్స్ వరకు ఈ ప్రీడిసిఆర్ అనే సాఫ్ట్వేర్ అవసరం లేకుండా, అంటే డిజిటల్ డ్రాయింగ్ అవసరం లేదు వాళ్ళకి, జస్ట్ పీడిఎఫ్ చాలన్నమాట, అది ఒకటి చేస్తున్నారు. దట్ మే బి వన్ సింపులర్ థింగ్. యాక్చువల్ అప్ టు 500 square meters వాళ్ళకి ఈ ప్రీడిసిఆర్ సాఫ్ట్వేర్ ద్వారా డ్రాయింగ్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అబోవ్ 500 కి అవన్నీ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కాకపోతే మల్టీస్టోరీ బిల్డింగ్స్ వాటిలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, సో అవన్నీ ఏ విధంగా అవుతాయి ఏంటనేది ఒకసారి ప్రాబ్లీ టీఎస్ బీపాస్ సిస్టంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ దీన్ని అవుట్ సైడ్ హైదరాబాద్, అంటే నాట్ ఇన్ ద జిహెచ్ఎంసీ హెచ్ఎండే కాకుండా అవుట్ సైడ్ ద స్టేట్ లో చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్, ఎందుకంటే అక్కడ కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా టైం ఉంది ఇక్కడ. యా, సో అక్కడ వాళ్ళు చేసి మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ లో దే వాంట్ ఇంట్రొడ్యూస్ ఇన్ హైదరాబాద్ అండ్ దీస్ ఏరియాస్ లో అనమాట. సో రామకృష్ణ గారు, ఏంటి టీఎస్ బీపాస్ ఇంతకుముందు ఐపాస్ వచ్చిన తర్వాత మనం ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీస్ ఇక్కడ గ్రో అయ్యే చూసాం, సో అటువంటి పరిస్థితి మనం రియల్ ఎస్టేట్ కూడా చూడబోతున్నాం రాబోయే రోజుల్లో? అవునండి, రియల్ ఎస్టేట్ లో ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి రావటం, అంటే ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా. అంటే రెండు రకాలుగా చూడాలండి, ఒకటేమో ఆల్రెడీ మేము ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నాము, చాలా రోజుల నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాము, మా ప్రాజెక్ట్స్ అన్ని టైంలో పర్మిషన్ లేకపోవడం మూలంగా డెలివరీ ప్రాబ్లం వస్తుందని చెప్పి తప్పకుండా. ఒకవేళ ఈ టీఎస్ బీపాస్ అనుకున్నట్టుగానే సక్సెస్ అయిందనుకోండి, పెద్ద బెనిఫిట్ పబ్లిక్ అండి. మనకు ఇవాళ మాకు ఇచ్చిన డ్రాఫ్ట్ వాళ్ళు చెప్పిన డ్రాఫ్ట్ ప్రకారము వితిన్ 21 డేస్లో మాకు పర్మిషన్ వస్తుంది. అయితే ఈ టీఎస్ బీపాస్లో ఏంటంటే మనం ఒక అప్లికెంట్ అప్లై చేసిన తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కోసం, అంటే నేను బిల్డింగ్ సెక్టర్ నుంచి మాట్లాడుతున్నాను, నాట్ ఇండివిజువల్ బిల్డింగ్స్, ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఫర్ యాజ్ ఎ బిల్డర్ చెప్తున్నాను, యాజ్ ఎ బిల్డర్ మాట్లాడుతున్నాను. మీరు మీ అప్లికేషన్ అంతా తయారు చేసుకుని వాళ్ళ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మిగతా డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన ఎన్ఓసీలను కూడా ఆ అప్లికేషనే పంపి ఆ మెషిన్ పంపిస్తుంది మీకు ఆ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎన్ఓసీ కావాలనంటే ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది, ఆ క్వశ్చన్ వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళు ఒక లిమిటెడ్ పీరియడ్లో 1 వారం రోజుల్లో 10 రోజుల లోపల వాళ్ళ ఎస్ ఆర్ నో మళ్ళీ అప్లోడ్ చేయాలండి. ఒకవేళ ఈ డిపార్ట్మెంట్లన్నీ చేయకపోతే ఆ లిమిటెడ్ ఆ ప్రిస్క్రైబ్ టైంలో 21 డేస్లో ఆటోమేటిక్గా పర్మిషన్ మనకు వచ్చేసేస్తుంది అప్లికెంట్కి. దట్ ఈస్ ద స్పిరిట్ అండి, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకుండా చేయాలనేది వాళ్ళ స్పిరిట్. సో ఇది సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు సక్సెస్ కావాలని అంటే పొలిటికల్ విల్ కావాలండి. టీఎస్ఐ పాస్ ఎందుకు సక్సెస్ అయిందంటే పొలిటికల్ విల్ ఉంది కాబట్టి. 15 డేస్లో పర్మిషన్ ఇవ్వాలంటే 15 డేస్లో పర్మిషన్ ఇచ్చారు, ఇచ్చినందుకు మనకంత తెలిసిందే, బాగా ఇండస్ట్రీస్ గ్రోత్ వచ్చేసేసింది. అట్లాగే మన లీడర్షిప్లో ఆ విల్ ఉంది కాబట్టి 21 డేస్లో కావాలనుకుంటే 21 డేస్లో ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మేము పర్మిషన్ వచ్చినప్పుడే, ఇప్పుడు పర్మిషన్ రావడానికి 7-8 నెలలు టైం పడుతుంది కాబట్టి ఆ టైం కలిసి వస్తుంది మా కన్స్ట్రక్షన్లో. సో ఎవరైనా మేము 2.5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇల్లు డెలివరీ ఇప్పుడు చేస్తే రేపు 2 సంవత్సరాలకి ఇల్లు డెలివరీ చేస్తాం. సో కొనుక్కున్న వాడికి చాలా లాభం అవుతుంది, ఈఎంఐ కట్టడం తక్కువవుతుంది, కిరాయింట్లో ఉండటం తక్కువవుతుంది, బిల్డర్ కూడా ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ కాస్ట్ తక్కువ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తక్కువ అవుతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ చేంజ్ అండి.
ఇంకొకటి ఇంతకుముందు చెప్పారు కదా ఈ మన ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం గురించి, అది కూడా మీరు సేమ్ ఈ టీఎస్ బీపాస్ సాఫ్ట్వేర్ ద్వారానే యూ కెన్ అప్లై ఫర్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఆల్సో అండ్ ఆటోమేటికలీ యూఆర్ సపోజ్ టు గెట్ ఇట్ అనమాట త్రూ దట్. ఇంకొకటి జనరలీ అంటే టీఎస్ బీపాస్ డ్రాఫ్ట్ జీవో నేను చూశాను, ఇంకా ఫైనల్ జీవో రాలేదు. సో ఇప్పుడు మీకు అప్రూవల్స్ ఇన్ టైం రాకపోతే యూఆర్ గెటింగ్ డీమ్డ్ అప్రూవల్ అంతా బాగానే ఉంది, బట్ అట్లా మీకు అప్రూవల్స్ టైంలో ఇవ్వకుండా అలసత్వం వహించిన డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్కి పనిష్మెంట్ ఏంటి అన్నది ఏం రాయలేదు ఇక్కడ. మేబీ అది కూడా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందేమో ఒకటి. దెన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే టీఎస్ఐ పాస్ లో ఉంది అది, అంటే ఎవరైనా ఇవ్వకపోతే దే విల్ మేక్ దట్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ టు ఫర్ దట్. అది లైక్ ఇన్ ఆర్టీఐ యాక్ట్ యూ హ్యావ్ దట్ ఇఫ్ యూ డోంట్ గెట్ అ రెస్పాన్స్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ అథారిటీ అండ్ రైట్ అప్ టు ద అపిలేట్ అథారిటీ విచ్ ఇస్ ద ఫైనల్ అప్రూవింగ్ థింగ్. ఐ థింక్ దట్ సిస్టమ్ కూడా దీంట్లోకి తెస్తే అట్లీస్ట్ ఈవెన్ ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ అట్ లుకింగ్ అట్ ద సిస్టమ్ ద అప్లికేషన్ దట్ హాస్ బీన్ లోడెడ్ టుడే, వాట్ ఇఫ్ హీ డిసైడ్స్ నాట్ టు లుక్ ఎట్ ఇట్ ఫర్ 20 డేస్, ఆన్ ద లాస్ట్ డే హీ విల్ నాట్ సింప్లీ సే దట్ అప్రూవ్డ్. సో అలాంటి మెకానిజం రావాలని చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ ఐ ఫీల్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ అప్లయింగ్ అండ్ గెటింగ్ ద పర్మిషన్ ఆన్లైన్, బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇస్ దేర్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు అవాయిడ్ ద ఇంటిగ్రేటింగ్ అన్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్ ఇన్ టు ద ప్రాసెస్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఆర్కిటెక్ట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ లెట్స్ ఏ డిజైన్, బట్ ఇండైరెక్ట్లీ మీరు ఎప్పుడైతే ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ని హైర్ చేసి మీ బిల్డింగ్ డిజైన్ చేస్తారో ఇండైరెక్ట్లీ యు ఆర్ హెల్పింగ్ మేకింగ్ ఆఫ్ అ బ్యూటిఫుల్ సిటీ. అండ్ మై కన్సర్న్ ఇస్ దట్ ఇఫ్ పీపుల్ స్టార్ట్ డ్రాయింగ్ దేర్ ఓన్ లైన్స్, ఎందుకంటే ఇప్పుడు అప్ టు 500 square meters లో అయితే పీడిఎఫ్ అప్లోడ్ చేసిన చాలు, అంటే మీకు ఆటోకాడ్ టెక్నికల్ గా డ్రాయింగ్ చేసే అవసరం కూడా లేదు, మీరు చేత్తో గీసి కూడా పీడిఎఫ్ తయారు చేసుకుని అప్లోడ్ చేసేయచ్చు. సో అలాంటప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద బిల్డింగ్ క్వాలిటీ అండ్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆఫ్ మేకింగ్ అ బ్యూటిఫుల్ సిటీ అనేది ఒక కన్సర్న్ ఉంది. సో ఇప్పుడు ఆర్కిటెక్ట్ బిజినెస్ కి దెబ్బ తగిలే అవకాశం ఉందా ఇక్కడ? అంటే దెబ్బ తినే అనకాదు అనేది నేను, ఎందుకు ముందు ఆర్కిటెక్ట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మేకింగ్ మున్సిపల్ డ్రాయింగ్స్. ఇప్పుడు మీరే ఇల్లు కట్టుకోవాలంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? బికాజ్ యూ వాంట్ టు మేక్ అ గుడ్ హౌస్, మంచి యూనిక్ డిజైన్ కోసం వస్తారు. సో దాన్ని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం రూల్లోని ఇట్ ఈస్ మ్యాండేటెడ్ బై లా దట్ యూ గో టు అన్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ చిన్న ఫ్రీడమ్ ఉంది. సి ఆల్ గుడ్ ఆర్కిటెక్ట్స్ విల్ గెట్ దేర్ జాబ్స్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్, బట్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ యాజ్ పార్ట్ ఆఫ్ అ సిస్టమ్ ఐ థింక్ దే షుడ్ ఇన్సిస్ట్ అపాన్, అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ దాట్ ఆల్సో వీఆర్ మోర్ అవేర్ అబౌట్ లెట్స్ ద రూల్స్ ఆఫ్ ద స్టేట్. సెకండ్, మనం ఈ బీపాస్ సిస్టమ్ లోని వీఆర్ రెజ్యూమింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ సింపుల్, కి ఒక రెక్టాంగిల్ ప్లాట్ ఉంటుంది దాంట్లో ఎంత సెట్ బ్యాక్ ఉంచాలి ఆ సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది, మీరేమో అప్రూవల్ ఇచ్చేస్తారు రిజెక్ట్ చేస్తారు. కానీ మనకి తెలుసు మన స్టేట్ లోని ల్యాండ్ షేప్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏరియాస్ ఆ బిల్డింగ్ సెట్ బ్యాక్ రూల్స్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలనేది. అది ఆన్లైన్ అనే దానికి ఇట్ మే బి అ వెరీ అడ్వాన్స్ సిస్టమ్ టు ఐడెంటిఫై ద ఇన్హెరెంట్ ఇష్యూస్ ఇన్ ద ప్లానింగ్. దాన్ని కొంచెం అర్థమైంది నాకు ఎందుకు ఇద్దరు ఆర్కిటెక్ట్స్ వచ్చారు ఇక్కడికి. ఇంకోటండి, అండ్ ఆల్సో వాట్ ఐ ఫోర్సీ దిస్ హస్ దట్ ఇన్ సింగపూర్ 20 years ago దిస్ సిస్టమ్ వాజ్ కైండ్ ఆఫ్ ఇంట్రొడ్యూస్. సో మాకు చాలా వీఆర్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ నౌ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. యాజ్ ఐ ఇనిషియలీ నేను చెప్పింది ఏంటంటే అల్టిమేట్లీ దిస్ ఎయిమ్ ఈస్ టు ఇంప్రూవ్ ద బిల్డింగ్ క్వాలిటీ ఆఫ్ ద సిటీ అండ్ ద స్టేట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ డెఫినెట్లీ ఏ కొత్త రూల్ వచ్చినా లా వచ్చినా ముందు కొంచెం టీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత ఇట్ విల్ డెఫినెట్లీ బికమ్ అ వెరీ గుడ్ లా అండ్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్ ఇస్ వాట్ వీఆర్ హోపింగ్. రైట్. ఇప్పుడు ఇంకోటండి, వన్ గుడ్ థింగ్ అంటే మన మున్సిపల్ యాక్ట్ లో కానీ లేకపోతే టీఎస్ బీపాస్ లో కూడా బిల్డింగ్ వయలేషన్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మనం ఇంత ముందులాగా మనం బిల్డింగ్ వయలేషన్ చేసేసి నెక్స్ట్ టైం ఆ బీపీఎస్ రెగ్యులేషన్ స్కీమ్ వస్తే మనం రెగ్యులైజ్ చేసుకుందాం ఫీజు కట్టి ఉంది కదా, సీఎం గారు బాగా చెప్పారు 25 times దే ఆర్ గోయింగ్ టు 25 times ఆఫ్ ది ల్యాండ్ కాస్ట్ ఆఫ్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు చార్జ్ అస్ ది పెనాల్టీ అనమాట. అంటే వయలేషన్ చేసే వాళ్ళకి చాలా భయం పట్టుకోవాలి ఈ విధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం. అది ఈస్ అ వెరీ రైట్ డైరెక్షన్ దిస్ అప్రోచ్.
అయితే కాకపోతే అండి మనం టెక్నాలజికల్లీ డిజిటల్లీ ముందుకు వెళ్తున్నాము, కాకపోతే ఈ బిల్డింగ్స్ రూల్స్లలోనే ద లాట్ ఆఫ్ గ్యాప్స్ అండి. బిల్డింగ్స్ రూల్స్లలో ఇప్పుడు ప్రీ డిసిఆర్ అని ఒక సాఫ్ట్వేర్ ఇచ్చారు ఒకటి, మన ఎంటైర్ స్టేట్ కలిపి ఒకటే జీవో బిల్డింగ్ గైడ్ లైన్స్, ఒకటే జీవో ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏదైతే బిల్డింగ్ రీడ్ చేస్తుందో ఆ సాఫ్ట్వేర్ జిహెచ్ఎంసీకి ఒకటి, హెచ్ఎండిఏ ఏరియాకి ఒకటి, మళ్ళా డిటిసిపి ఏరియాకి ఒకటి, మూడు ఎందుకండి, మూడు నాలుగు ఎందుకు? సాఫ్ట్వేర్ ఒకటే అయినప్పుడు మన బిల్డింగ్ రూల్స్ జీవో ఒకటే అయినప్పుడు మన నాలుగు చోట నాలుగు రకాలుగా డిఫరెంట్గా ఎందుకు చేయాలి అన్న పాయింట్ కూడా చెప్పాము మేము. సో ఆ విధంగా చేసి సింగిల్ అప్లికేషన్ ప్రాసెస్ ఉండాలి, వెదర్ యూఆర్ డూయింగ్ ఇన్ ఖమ్మంలో ఒక డిస్టిక్లో ఒక ఊరైనా ఆర్ హైదరాబాద్లో ఒక మల్టీస్టోరీ బిల్డింగ్ అయినా, దట్ షుడ్ బి వన్ సాఫ్ట్వేర్ యూ అప్లై ఇట్ ఇన్ టర్న్. సాఫ్ట్వేర్ షుడ్ సెండ్ ద డ్రాయింగ్ టు కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్. సో ఆ విధంగా చేయాలి ఒకటి. దెన్ ఇంకొకటి మన అడ్మినిస్ట్రేషన్స్ లో కూడా జిహెచ్ఎంసీ అయితేనేమి ఇక్కడ ఒక ఏదైనా ఒక ఏదన్నా దానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ మారుతున్నాయన్నమాట. నేను ఇప్పుడు ఏపీ ఐఐసి ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో కడుతుంటే దానికి స్పెసిఫిక్ దానికి మటుకు ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది గవర్నమెంట్, ఆ క్లారిఫికేషన్ మళ్ళా జిహెచ్ఎంసీ ఏరియాలో కాదంట. మళ్ళా ఐ డోంట్ నో, అంటే గవర్నమెంట్ ఏంటంటే దే ఆల్సో హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్ అండ్ ఆ డాక్యుమెంట్స్ కానీ అన్ని కూడా ఈ సాఫ్ట్వేర్లో పెట్టేసేయాలి, సో దట్ అందరికి త్రూ అవుట్ స్టేట్ దట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1+1=2 అన్నది సేమ్ ఉండాలి కదండి స్టేట్ మొత్తం, అది మళ్ళీ వేరే వేరే ఎందుకు ఉండాలి? సో అటువంటి కొంచెం అనామలిటీస్ ఉన్నాయి, అది కూడా రెక్టిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఫైనల్ గా చెప్పండి రామకృష్ణ గారు, టీఎస్ బీపాస్ అనేది మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ, సో ప్రత్యేకించి ఇండివిజువల్ గా మీరు పర్సనల్ గా మీరు చాలా దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, సో నౌ యూ ఆర్ యూ హ్యాపీ నౌ దట్ ఇట్స్ కమింగ్ ఇన్ టు రియాలిటీ? ఎస్ అండి, వీఆర్ హ్యాపీ. ఇప్పుడు మన ఆర్కిటెక్ట్ ఫ్రెండ్స్ కూడా అగ్రీ అయ్యారు, దేర్ హ్యాస్ టు బి ఎ బిగినింగ్ ఫర్ ఎనీథింగ్. సో యూ కెన్ పర్ఫెక్ట్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యూ కెనాట్ పర్ఫెక్ట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఎట్ ఆల్. సో టీఎస్ ఐపాస్ లో కూడా బిగినింగ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దే హ్యాడ్ ఓవర్కమ్ దోస్ ఇష్యూస్. సో లెట్ ఇట్ స్టార్ట్ ఫస్ట్, దెర్ ఈస్ ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఒకసారి మనం దాని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో, తర్వాత ప్రాక్టీసింగ్ స్టేజ్లో సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి. మేము గవర్నమెంట్తో మాట్లాడినప్పుడు కూడా దే సెడ్ దెర్ ఈజ్ ఎ సెపరేట్ సెల్ విచ్ మానిటర్స్ ది సక్సెస్ ఆఫ్ దిస్ అండ్ దే ఆర్ ఆల్సో ఓపెన్ టు ఇన్కార్పొరేట్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి. ఇంకొకటి వీరన్నట్టు స్టే ఈ టీఎస్ బీపాస్ అనేది స్టేట్ కంత ఒకటేనండి. ఇప్పుడు దీని మన హెచ్ఎండిఏ ఒకటి, జిహెచ్ఎంసీ ఒకటి, డిటిసిపికి కాకుండా ది ఆల్ బైలాస్ ఆర్ గుడ్ ఫర్ ద స్టేట్. ఆ సాఫ్ట్వేర్ అట్లా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న సాఫ్ట్వేర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మేము కూడా చాలా రోజుల నుంచి దాన్ని బాధపడుతున్నాం, బట్ గవర్నమెంట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తాం, ఇబ్బందులు పడకుండా అంటున్నారు. బట్ ఓవరాల్ ఏంటంటే ముందు ఏ లా ఇంట్రడ్యూస్ చేసినా కూడా టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వన్స్ ఇట్ స్టెబిలైజెస్ నో ఇట్ విల్ బేర్ ఫ్రూట్స్. సో లెట్ అస్ గో విత్ దట్ స్పిరిట్ అండి, అండ్ హోప్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ థింగ్. అండ్ ఒకసారి టీఎస్ బీపాస్ సక్సెస్ అయిందంటే ఆల్ ద స్టేట్స్ విల్ అడాప్ట్ దిస్ అండి, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సిస్టమ్ ఇప్పటి వరకు లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ యునో పార్ట్ బ్రేకింగ్ రిఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసమూర్తి గారు, శివలీల గారు. సో ఒక టీఎస్ ఐపాస్ లాగానే మరొక రెవల్యూషనరీ రిఫార్మ్ స్టెప్ ని తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీపాస్ రూపంలో ప్రవేశపెట్టబోతోంది. ఫలితంగా ఇటు బిల్డర్స్ కి, అటు హోమ్ బయర్స్ కి, అలాగే ఇతరత్ర ప్రాపర్టీ బయర్స్ కూడా ఒక చక్కటి వరప్రసాదం కాబోతోంది అని ఆశిద్దాం. లెట్స్ విష్ ఆల్ ది బెస్ట్ టు టీఎస్ బీపాస్. ఇది ఇవాల్టి క్రెడాయి ప్రాపర్టీ షో ప్రాంగణం నుంచి టీవీ 5 అందించిన రెండవ చర్చా వేదిక. సో రేపటి చర్చా వేదికల్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.